వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవేగతి ఓ హిరణ్య బాహు నీవేగతి సామకిరణ తంత్రి శృతి సాగి నాడులను ధ్వనించి సామకిరణ తంత్రి శృతి సాగి నాడులను ధ్వనించి నాద హృదయ స్పందనమే నాదు హృది నిలయించి నాద హృదయ స్పందనమే నాదు హృది నిలయించి నవనవ భావాక్షరములు నా గళమున రహించి నవనవ భావాక్షరములు నా గళమున రహించి కవిత కచ్చపిగా నా బ్రతుకంతా రవళించగ కవిత కచ్చపిగా నా బ్రతుకంతా రవళించగ ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవేగతి ఓ హిరణ్య బాహు నీవేగతి సద్యస్ఫురణముగా సాగే శబ్దార్భటితో సద్యస్ఫురణముగా సాగే శబ్దార్భటితో రసోన్మత్ భావోజ్వల రమ్య సాత్వికాకృతితో రసోన్మత్త భావోజ్వల రమ్య సాత్వికాకృతితో నా కావ్య ప్రపంచమే నీ నాట్య ప్రాభవమై నా కావ్య ప్రపంచమే నీ నాట్య ప్రాభవమై జగమ్మునకు మహానంద జాగద్దాశ్యమునియగ జగమ్మునకు మహానంద జాగద్దాశ్యమునియగ ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవేగతి ఓ హిరణ్య బాహు నీవేగతి వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవేగతి ఓ హిరణ్య బాహు నీవేగతి శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇల్వెల్పులైన శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనతో సభను ప్రారంభిస్తున్నాం. సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర సంగీత శివపద నిర్దేశక బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. గురువు గారిని పూలమలతో సత్కరించవలసిందిగా డాక్టర్ తాతిన బ్రహ్మం గారిని కోరుచున్నాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ముందుగా ప్రార్థన. ఐదు మోములతోడన్ని చూచెడివాడు, ఐదు మోములతోడన్ని చూచెడివాడు, ఐదక్కరములకే అంది వచ్చెడివాడు, అన్ని చూచెడివాడు, అంది వచ్చెడివాడు, అన్ని చూచెడివాడు, అంది వచ్చెడివాడు. ఐదు భూతములకు ఆది భూతము వీడు, ఐదు ప్రాణములకు ఆధారమైనాడు, ఐదు భూతములకు ఆది భూతము వీడు, ఐదు ప్రాణములకు ఆధారమైనాడు, ఐదు చేతల జగతి నాటగా నడిపించి, ఐదు చేతల జగతి నాటగా నడిపించి, ఐదవ తనపు తల్లి నక్కున చేర్చినవాడు, ఐదు చేతల జగతి నాటగా నడిపించి, ఐదవ తనపు తల్లి నక్కున చేర్చినవాడు, అన్ని చూచెడివాడు, అంది వచ్చెడివాడు. ఐదంగములను ఓంకార రూపము వాడు, ఐదు ప్రణవముల గురి అయిన నిత్యుడు వీడు, ఐదంగములను ఓంకార రూపము వాడు, ఐదు ప్రణవముల గురి అయిన నిత్యుడు వీడు, ఐదు నారాచముల జ్యోతు నడచినవాడు, ఐదు నారాచముల జ్యోతు నడచినవాడు, ఐదు బ్రహ్మల రూపమైన షణ్ముఖనుతుడు, ఐదు నారాచముల జ్యోతు నడచినవాడు, ఐదు బ్రహ్మల రూపమైన షణ్ముఖనుతుడు, అన్ని చూచెడివాడు, అంది వచ్చెడివాడు. ఐదు మోములతోడ అన్ని చూచెడివాడు, ఐదక్కరములకే అంది వచ్చెడివాడు, అన్ని చూచెడివాడు, అంది వచ్చెడివాడు, అంది వచ్చెడివాడు, అంది వచ్చెడివాడు. దక్షిణమూర్తి స్తోత్రం 2వ రోజు ప్రవచనానికి అందరికీ స్వాగతం. నిన్నటి రోజున గురువుగారు దక్షిణమూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకంపై ఎంతో చక్కటి వివరణ మనకిచ్చారు. తేలికైన ఉపమానములతో మనందరికీ అర్థమయ్యేటట్లు వివరించారు. గురువుగారికి మా పాదాభివందనములు. మొదటి రోజు ఏర్పాట్లలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాము. వారి గానామృతంతో గురువుగారి రచనలు మనకు వినిపిస్తున్న లావణ్య బృందానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రవచనానంతరం అందరూ హారతి తీసుకుని వెళ్ళవలసిందిగా వేడుకుంటున్నాం. ఇప్పుడు పూజ గురువులను వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శరదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్.
విమలపటి కమలకుటి పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణనామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే దక్షిణామూర్తిమీడే శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జగద్గురు స్వరూపమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాద వారు ప్రసాదించినటువంటి ప్రకరణ గ్రంథం స్తోత్ర సాహిత్యం అని రెండు విధాలుగా వర్ణించదగిన శ్రీ దక్షిణామూర్తి స్తవం నిన్న ప్రథమ శ్లోకం చెప్పుకున్నాం. ఇందులో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రకరణము అని విభాగం చేస్తూ పెద్దలు వ్యాఖ్యానాలు చేశారు. ఈ మొదటి శ్లోకానికి అంతరాత్మ ప్రకరణము అని చెప్పారు. జగత్ అనేది బయట ఉన్నది కాదు, నీ లోపల ఉన్నదే అని తెలియజేశారు. చైతన్యం అనేది మనలో లోపల లేకపోతే జగత్తు తెలియబడదు. అన్నమయ్య ఒక మాట అంటాడు, ముందు తాకలిగితే మూడు లోకములు అని. ముందు నువ్వంటూ ఉంటే తర్వాత ముల్లోకాలు ఉన్నాయి. కానీ ప్రపంచాన్ని నేను చూస్తున్నాను అనుకున్నప్పుడే నీకు ప్రపంచం భాషిస్తూ ఉన్నది ఇక్కడ. ఆ కారణం చేత నీయందు ప్రకాశించేదే ప్రపంచము అంటూ స్వస్వరూపం యొక్క వివరణ చెప్తూ, ప్రకాశిస్తున్న ప్రపంచం కంటే నువ్వు విలక్షణమైన వాడవే. ఎలాగంటే అద్దంలో ఒక ప్రపంచం ప్రతిఫలిస్తూ ఉన్నప్పటికీ ప్రపంచం లేదనడానికి లేదు, అద్దంలో కనబడుతోంది కనుక ఉందనాలి. కానీ అద్దం యొక్క అసలు స్వరూపం ప్రపంచం కాదు. నువ్వు అద్దం వంటి వాడి నిర్మలమైనటువంటి సత్ చిత్త అనబడే లక్షణం కలిగినటువంటి స్వరూపం నిది. నీ యందు భాషిస్తున్న జగత్తును చూసి జగత్తే నీదనుకుంటూ నేననుకుంటూ భావన చేస్తూ అజ్ఞాన చేత భ్రాంతి చెందుతున్నావు. ఆ అజ్ఞానం తొలగితే నీ యొక్క స్వచ్ఛస్వరూపమే స్వస్వరూపం అని తెలుసుకుంటావు. అది తెలుసుకున్నప్పుడు అద్వయమైనటువంటి అంటే రెండవది లేనటువంటి ఆత్మతత్వమే నువ్వనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం తన స్వరూపమైన దక్షిణామూర్తికి నమస్కారం, జ్ఞాన ప్రబోధం చేసే గురువుకి నమస్కారం. ఇది ప్రథమ శ్లోకం యొక్క తాత్పర్యం. ఒక్కసారి ఆ శ్లోకం చదువుకుని రెండో శ్లోకంలోకి ప్రవేశిద్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో విశేషించి చెప్పినటువంటి మాటలకు మనం కొందరు పెద్దల యొక్క ప్రమాణ వాక్యాలు కూడా తీసుకున్నాం. అందులో గౌడపాదాచార్యుల వారు చెప్పినటువంటి మాండుక్య కారికల్లో ఒక వాక్యాన్ని స్మరించుకున్నాం. అనాది మాయయా సుప్తో యథా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్న అద్వైతం బుధ్యతే తథా. నిద్రపోతున్నటువంటి వాడికి స్వప్నం సత్యం అనుకుంటాడు, మెలక వచ్చిన తర్వాత అది స్వప్నము అసత్యము అని ఎలా తెలుసుకుంటాడు. అజ్ఞానంలో ఉన్నవాడికి ప్రపంచం సత్యంలా కనబడుతుంది, జ్ఞానం కలిగిన వాడికి ప్రపంచం అని వేరే లేదు, ఉన్నది ఒకటే, ఆత్మస్వరూపం ఎరుక కలుగుతుంది. ఈ నిద్రను ఏమంటారు అంటే బ్రహ్మమును తెలుసుకోకుండా జగత్తే సత్యం అనుకునేటువంటి ఒక భ్రాంతి అందరికీ ఉన్నది ఇక్కడ.
ఆ భ్రాంతి కూడా ఒక నిద్రే. ఆ నిద్ర పేరు అనాది మాయయా సుప్తః, అనాది అయినటువంటి అవిద్యారూపమైన మాయా నిద్ర. ఆ మాయా నిద్ర నుంచి మేల్కొన్నటువంటి జ్ఞాని అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుజ్జతే. అజం జన్మరహితమైనది, నిద్రాద్యవస్థలు లేనిది, ఏకమైనటువంటి తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలడు, మాయ నుంచి బయటపడినవాడు అన్నారు. ఇది గురువు చెప్పేటువంటి బోధ వల్ల, ఆ బోధని తాను మననం చేసి నిధిధ్యాసనం చేసుకోవడం వల్ల కలిగిన జ్ఞానం వల్లనే తెలుస్తుంది. కనుకనే ప్రబోధ సమయ అనే మాట చెప్పారు. ఈ ప్రబోధం గురించి శంకర భగవత్పాదులు వారి ఆత్మబోధ అనే గ్రంథంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే అత ఆవిర్భవేదాత్మా స్వయమేవ అంశుమానివ. ప్రాతకాలంలో ముందు అరుణోదయం జరుగుతుంది, తర్వాత సూర్యుడు కనబడతాడు. అరుణోదయం వచ్చిన తర్వాత సూర్యుడు రావడం అనేది ఎంత ఖచ్చితంగా జరుగుతుందో, గురువాక్యముల ద్వారా జ్ఞానమనే అరుణోదయం కలిగితే ఆత్మస్వరూపమనే సూర్య సాక్షాత్కారం లభిస్తుంది అని భగవత్పాదులు వారు అంత చక్కగా బోధిస్తూ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. బీజశాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శంకరులు వేదాంత శాస్త్రం భాష్యం రచించినప్పుడు ఏ ఏ చర్చలు చేశారో వాటన్నిటినీ ఇందులో నిక్షిప్తం చేశారు అనేటువంటి ఒక మాట నిన్న మనం చెప్పుకున్నాం. వీటిని మనం వ్యాఖ్యానిస్తే వాళ్ళ చర్చలన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఈ జగత్తు ఎవరి వల్ల కలిగింది అనేటువంటి ఒక ప్రశ్నకి అనేక మంది మేధావులు అనేక రకాల సమాధానాలు చెప్పి ఉంచారు. అందులో చార్వాకులను కొందరున్నారు. చార్వాకులు అంటే ప్రత్యక్షమే ప్రమాణము అంటారు, అంటే కనబడేదే సత్యం తప్ప కనబడనేది ఒక దైవం కానీ కర్మ కానీ ఏవీ లేవు, కనుక కనబడుతున్నదే సత్యము అని వాదించే వాళ్ళు చార్వాకులు అంటారు. ఇక్కడ వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణం అంగీకరిస్తారు కానీ అనుమాన ప్రమాణం శాస్త్ర ప్రమాణం తీసుకోరు వీరు. అలాగే కణాదవాదులను మరికొందరు ఉన్నారు. వీరేమంటారంటే వీరు ప్రత్యక్షము అనుమానం ఈ రెండు ప్రమాణం తీసుకుంటారు. వీళ్ళ దృష్టిలో పరమాణువులు చేరి రకరకాల పదార్థాలు ఉత్పన్నమవుతున్నాయంటూ సృష్టికి కారణం పరమాణువులే అంటారు వాళ్ళు. ఇక సాంఖ్యులని వారు ఉన్నారు, వారైతే వీరికంటే కొంత ముందుకొచ్చారు. వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆప్తవాక్యం కూడా ప్రమాణం తీసుకుంటారు, అంటే కొన్ని శాస్త్రవాక్యములు కూడా ప్రమాణం తీసుకుంటారు. వీరు ఎక్కడి దాకా వచ్చారు అంటే ప్రకృతి జీవుడు రెండు ఉన్నాయి అని చెప్తారు. ఇక్కడ ఈ ప్రకృతి జీవులు ఎలాంటి వాళ్ళంటే పంగ్వంధ న్యాయం అంటారు దీన్ని. అంటే ఒక కుంటివాడు అదేవిధంగా గుడ్డివాడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందని. కుంటివాడు ఏం చేస్తాడు అంటే గుడ్డివాడు భుజం ఎక్కుతట, ఎక్కి ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్తూ ఉంటట. అలాగా ప్రకృతి పురుషుడు కలిసి వెళుతూ ఉంటారు అని చెప్పారు. వీళ్ళు ఈశ్వరుడు అస్తిత్వాన్ని అంగీకరించలేదు సాంఖ్యులు. అలాగే నైయాయికులు మరికొందరు ఉన్నారు. వీళ్ళు తర్కశాస్త్రాన్ని తీసుకుంటూ ఉపమాన ప్రమాణాలు కూడా తీసుకుంటూ మాట్లాడుతుంటారు. ఇలా అనేక రకాలు ఇంకా జైన బౌద్ధ దర్శనాలు ఇవన్నీ ఉన్నాయి. వీరందరూ కూడా విశ్వానికి కారణమేమిటి, విశ్వం దేనివల్ల ప్రవర్తిస్తోంది, చివరికి దేని యందు లయమవుతోంది అనే దానికి వారికి తోచిన సమాధానాలు చెప్పారే తప్ప స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. ఆ సమాధానాల్ని వేదాంత శాస్త్రం ద్వారా అందిస్తున్నారు భగవత్పాదులు వారు. వేదాంత శాస్త్రం బ్రహ్మసూత్రాల్లో మొదటి ఒక వాక్యం చెప్పింది, జన్మాద్యస్య యతః అని. జన్మాదులన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో అతడు ఈశ్వరుడు. జన్మాదులు అంటే సృష్టి స్థితి లయ ఇత్యాదులన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో వాడు భగవంతుడు. సృష్టి స్థితి లయలన్నీ మనకు కనబడుతున్నాయి, కానీ సృష్టి స్థితి లయలు ఎవరి వల్ల కలుగుతున్నాయో వాడిని తెలుసుకుని పనిచేయాలి. వాడినే పరమేశ్వరుడు అని అంటున్నాం ఇక్కడ. ఆ పరమేశ్వరు నుంచి సృష్టి ఎలా కలుగుతుంది ఇది ఆలోచించవలసిన అంశం. ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. ఇతర వాదులు చెప్పిన వాటన్నిటిని పరాస్తం చేస్తూ అంటే వాటిని తీసివేస్తూ సత్యాన్ని ప్రతిపాదన చేస్తున్నారు భగవత్పాదుల వారు. భగవంతుడి నుంచి సృష్టి కలిగిందంటే ఏ విధంగా కలుగుతుంది? ఒక కుమ్మరివాడు కుండలు చేస్తాడు, ఆ చేస్తున్నప్పుడు కుమ్మరివాడు కుండలు చేసినట్టు భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు అనడం సబబా, అంటే కాదు అని ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ. కుండ చూడగానే మనకి కుమ్మరివాడు వల్ల తయారైందని ఎరుకుండాలండి. అలాగే సృష్టిని చూడగానే సృష్టికర్త కూడా ఉన్నాడని తెలియాలంతే. అంతేగాని కొండ కొన్న ప్రతిసారి ఆ కొండ దగ్గర చేసిన వాడు నేనే చేశానని చెప్పడు. నువ్వు కొండ బట్టి చేసిన వాడున్నాడని ఎలా తెలుసుకోగలుగుతున్నావో, వాడు కనబడకపోయినప్పటికీ నీకు తెలివి వల్ల కనబడుతున్న కార్యరూపమైన కొండకి తయారు చేసిన ఒకనొక తెలివి కారణం అని చెప్తూ ఆ తెలివి కలవాణ్ణి మనస్సులో ఎలా తెలుసుకుంటున్నావో కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ కనబడిన పరమేశ్వరుడు కర్త అని అలాగ తెలుసుకోవాలి అంటారు ఇక్కడ.
ఇంతవరకు ఈశ్వరుడు కర్తను తెలుసుకోవడం వరకు సరిపోయింది. అయితే కుమ్మరివాడు కుండ చేసేటప్పుడు కుండ వేరు కుమ్మరి వేరు, కుమ్మరి కుండవడు. అలాగే భగవంతుడు వేరు సృష్టి వేరుగా ఉందా, ఇది ఆలోచించాలి ఇక్కడ. అంటే కుమ్మరివాడు దాని పాటికి దాన్ని కుండ చేసి పడేశాడు, తర్వాత గతి ఏమైతే అయింది ఇక్కడ. తర్వాత ఆయనకే దాని మీద పట్టు లేదు, నువ్వు విరుచుకుంటావో నీళ్లు పట్టుకుంటావో నీ ఇష్టం. భగవంతుడు అలా చేశాడు సృష్టిని కాదు. కనుకనే కొంతమేరకు ఒక కర్త ఉన్నాడని తెలుసుకోవడం వరకు ఈ వాదం సరిపోతుందే తప్ప, ఆ కర్త కేవలం కుమ్మరి వాళ్ళ సృష్టిని చేయడం కాదు. ఆయన ఏ విధంగా చేశాడు అంటే ఆయనకు జగత్తుకు భేదం లేదు, అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. నిన్న మనం అద్దంలో ప్రపంచం గురించో మాట్లాడాం, అది ఏదో మామూలుగా విన్నట్టు అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే ఎంత అద్భుతమైన ఉపమానం ఇచ్చారు భగవత్పాదుల వారని తెలుస్తుంది. అద్దంలో ప్రపంచం లేదు అంటానికి లేదు, కనిపిస్తోంది అద్దంలో మీకు చెట్టు చేమ ఏ వస్తువు ఉంటుంది కనబడుతుంది కానీ లేదనడానికి లేదు. కానీ కనబడుతున్న ప్రపంచం అద్దం యొక్క స్వరూపం కాదు, అది గ్రహించవలసింది ఇక్కడ. కనుకనే నువ్వు ఏ ప్రపంచంతో తాదాత్మ్యం చెందేవో అది నీ స్వరూపం కాదని చెప్పడం కోసం అద్దం యొక్క ఉపమానం చెప్పారు ఇక్కడ. కానీ అద్దంలో ప్రపంచం కనబడుతోంది లేదనడానికి లేదు, కానీ ఆ ప్రపంచ సత్యం అనడానికి లేదు కదా. అదేవిధంగా మనస్సు గ్రహించేటువంటి ప్రపంచం లేదనడానికి లేదు, సత్యం అనడానికి లేదు ఇక్కడ. ఆ విధంగా అంతేకాదు అద్దంలో కనబడుతున్న ప్రపంచానికి ఆధారం అద్దమే. అద్దం అనేది లేకపోతే అది గోచరమే కాదు. అద్దం లేనప్పుడు ఆ గోచరమైన ప్రపంచం మనకు కనబడట్లేదు. కనుక అద్దం ఉంది, అద్దం ఉండడం వల్లే కనబడుతుంది. కనుక ప్రపంచం కనబడడానికి కారణం అద్దమైనట్లు ఈ జగత్తంతా కూడా ఉనికి కలిగి దేని ఎందుందో అది భగవంతుడు. ఆ భగవంతుడు ఏ విధంగా అంటే మనం ఈ అద్దంలో చూస్తున్న ప్రపంచంలో ప్రతి అంశములోనూ అద్దమే ఉంది, మరొకటి లేదు ఇక్కడ. ఆ అద్దం యొక్క ఉనికి ఉంది తప్ప మరొక ఉనికి లేదు. మీకు ఇక్కడ పచ్చని చెట్టు కనబడింది కదా అని అది కదులుతోంది అనుకుని ముట్టుకుంటే మీరు తగిలేదు, అద్దమే కానీ చెట్టు కాదు. జలపాతం కనబడిందని ముట్టుకుంటే తడి తగలట్లేదు, అద్దమే తగులుతుంది. కనుక ఉన్నది ఏది, ఇది గ్రహించాలి. కనుక అద్దము తప్ప చెట్టుకు వేరే ఉనికి లేనట్లు ప్రపంచానికి భగవంతుడు తప్ప మరొక ఉనికి లేదు అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఆధారమై ఉన్నాడు ఈ జగత్తుకి. అది ఎలాగంటే మరొక ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. కుండ తయారు చేసినప్పుడు కుమ్మరి వాడిని నిమిత్త కారణం అంటారు, మట్టిని ఉపాదాన కారణము అంటారు. ఇవి కాకుండా సహకారి కారణాలను మరికొన్ని ఉంటాయి ఇక్కడ. సహకారి కారణము అంటే చక్రము కర్ర వీటి సహకారి కారణం అనాలి, మట్టిని ఉపాదాన కారణం అనాలి, కుమ్మరి వాడిని నిమిత్త కారణం అనాలి. అంటే కుండ అనబడే ఒక కార్యం వెనకాల మూడు కారణాలు కనబడుతున్నాయి. మరి జగత్ అనేటువంటి కార్యం వెనకాల ఎన్ని కారణాలు ఉండాలి ఆ మాటకు వస్తే, అంటే ఒకటే కారణం అంట, పరమేశ్వరుడే. ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం, మరి సహకార కారణం వేరే కాదు. కానీ భగవానుడే సృష్టికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం అంతా ఆయనే. ఎందుకంటే అద్దంలో కనబడే ప్రపంచంలో అద్దం తప్ప మరొకటి లేనట్లుగా పరమాత్మ యందు భాషించే ప్రపంచంలో పరమాత్మ తప్ప మరొకటి లేదు, అన్నీ ఆయనే కారణం. ఎలాగూ అనడానికి మరొక ఉదాహరణ చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్న ఉదాహరణలు పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కానీ అక్కడికక్కడే అన్నీ తెలుసుకోగలమని కోరాదు, అర్థం చేసుకోవడం వరకే. బీజస్యాంతరే వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. బీజస్య అంతర ఇవాంకురో, అద్భుతమైన ఉపమానం చెప్పారు ఇక్కడ. ఒక విత్తనం లోపల చెట్టు ఉన్నట్లుగా పరమాత్మ యందు ఈ ప్రపంచం ఉన్నది. ఎప్పుడు? ప్రాక్. ప్రాక్ అంటే ఉత్పత్తేహి పూర్వం అని అర్థం. జగత్తు ఉత్పత్తి కాక మునుపు ఈ ప్రపంచమంతా పరమాత్మలోనే ఉంది. ఇది ఎలా అంటేదంటే చెట్టు ఉత్పన్నం కాక మునుపు విత్తనంలో ఉన్నట్లు ఈ ఉపమానం చెప్పారు. ఎందుకంటే చెట్టుగా వచ్చినప్పుడు బయటకు కనబడింది, చెట్టుగా రానప్పుడు అది ఎందులో ఉంది? విత్తనంలో ఉన్నది. కానీ వ్యక్తము అవ్యక్తము అనే స్థితి అర్థం చేసుకోవడానికి విత్తనం కంటే గొప్ప ఉపమానం లేదండి. విష్ణు శాస్త్రంలో కూడా ప్రధానం బీజం అవ్యయం అని మనం అదే చదువుకుంటున్నాం ఇక్కడ. కానీ భగవానుడు సృష్టికి మూలమైన బీజం, బీజం అంటే హేతువు అని చెప్పడం. అందుకే ఈ ప్రకరణం పేరు మూల కారణ ప్రకరణము అని అంటారు దీన్ని. సృష్టికి మూల కారణం బెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు. మళ్ళీ భాగవతం ఎందుకు గుర్తు చేస్తున్నాము అంటే దక్షిణామూర్తి స్తోత్రం వేరు, భాగవతం వేరు కాదు. దక్షిణామూర్తి స్తోత్రం బదులు భాగవతం చెప్పుంటే బాగుండు కదండి. కథలు ఉంటాయంటే కథలే చెప్పి లోపలే చెప్పకపోతే అదో ప్రమాదం. ఆ కథల లోపల దాగున్నది ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే శబ్దములు గుర్తు చేస్తున్నాం. మూల కారణం బెవ్వడు, జగత్తుకి మూల కారణం భగవంతుడే. ఎటువంటి మూల కారణం? నిమిత్త ఉపాదాన సహకారి కారణములు కూడా ఆయనే.
ఇంకో వస్తువు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నది ఒక్కడే అయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది వస్తువు? అందుకే బీజశాంతరివాంకురో అని చెప్పడంలో విత్తనం లోపల ఉన్నటువంటి చెట్టు విత్తనం నుంచే వస్తుంది కానీ బయట ఎక్కడి నుంచో రావట్లేదు కదా. అలాగే విత్తనంలో ఎలాగైతే అంకురం అంతర్లీనమై ఉన్నదో, జగత్తు ఉత్పన్నం కాక ముందు భగవంతుడిలోనే లేదా ఆత్మలోనే, ఆత్మ భగవంతుడు పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఇవన్నీ పర్యాయ పదాలు, ఉన్నది మాత్రం ఒక్కటే. ఇక్కడ మీరు ఆత్మ అనుకున్న పర్వాలేదు, ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ ఆత్మన ఆకాశ సంభూత అని ప్రారంభించారు. సృష్టిలో మొదట ఉన్నది ఆత్మయే, ఆ తర్వాత ఆకాశం, ఆ తర్వాత మిగిలిన పంచభూతాలు. అంటే ఈ పంచభూతాదులన్నీ కూడా ఆత్మయందు ప్రకాశిస్తున్నాయి, కానీ ముందున్నది ఏంటి? ఆత్మ. అంటే ముందు అద్దం అంటూ ఉంటే దాని ఎందు ప్రతిబింబాలు ఉన్నట్లుగా ముందు భగవానుడు తర్వాత. అది ఎలాంటిది అంటే బీజశ్యాంతరివాంకురం అని చెప్తున్నారు. ప్రాక్ సృష్టికి పూర్వము చెట్టు విత్తనంలో ఉన్నట్లుగా భగవంతుని యందు ఇదంతా లీనమై ఉన్నది. అప్పుడు దాని స్థితి ఏమిటి? నిర్వికల్పం. ప్రాక్ నిర్వికల్పం, వికల్పము అంటే వేరువేరుగా కనబడట, నిర్వికల్పం అంటే వేరువేరుగా కనబడేటప్పుడు. ఎందుకంటే విత్తనం మీరు చీల్చి చూసినా అందులో కొమ్మలు రెమ్మలు పువ్వులు పళ్ళు ఏవీ కనబడవు, మరేముంటుంది? ఏకరసం, మరేమీ లేదు. ఒక్క ఇంత చెట్టు దానిలో ఉందని కూడా మనకు తెలియదు. ఇది కానీ ఒక సైంటిస్ట్ని అడిగితే ఏమంటే ఏవి కనబడట్లేదు కదండి, తర్వాత ఎలా దాని నుంచి బయటకు వస్తున్నాయని ప్రశ్న వేస్తే అది అంతేనండి అంటాడు. ఎంత సైంటిస్ట్ అయినా ఒక దగ్గరకు వచ్చేటప్పటికి వాడి మాట అది అంతేనండి అని. అదంతేనండి అంటే అర్థం ఏంటంటే చెప్పలేనివండి అని అర్థం. ఇక్కడ అంటే ఆ చెప్పలేని ఒకనొక శక్తి దానిలో ఉంది. అంటే బీజంలో గొప్పతనం ఏంటంటే అంకురాన్ని ఉత్పత్తి చేయగలిగి అంకురముగా ఉత్పత్తి కాగలిగే ఒకనొక శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే దాని నుంచి అంకురము చెట్టు అంతా బయటకు వస్తుంది. అదంతా దేనిలో నిహితమై ఉంది? బీజంలోనే. అంతకుముందు ఏకరసముగా ఉన్నది, తర్వాత చెట్టుగా వ్యక్తమై వచ్చింది. అలా వ్యక్తం కాగలిగిన ఒకనొక శక్తి ఆ బీజములో ఉన్నట్లే భగవానుని యందు అనేకముగా ఉన్న జగత్తుని వ్యక్తపరచగలిగే ఒకనొక శక్తి ఉంది. ఆ ఒకనొక శక్తి అంటే ఒకనొక అనే మాట ఎప్పుడు వస్తుందంటే ఇది అని చెప్పలేనప్పుడు. దీన్నే సంస్కృతంలో అనిర్వచనీయం అని కూడా అంటారు. ఇదం ఇత్థం అని చెప్పలేని ఒకనొక అనిర్వచనీయమైన శక్తి ఆ బీజరూపుడైన భగవంతుని యందున్నది. ఆ శక్తి ఆయనకు వేరుగా లేదు. విత్తనంలో అంకుర ఉత్పాదన శక్తి విత్తనానికి వేరుగా ఉందా? అదేవిధంగా సృష్టికి కారణమైన పరమాత్మ యందు సృష్టిని వ్యక్తపరచగలిగే శక్తి వేరుగా లేదు. ఆ వేరుగా లేనిది అనిర్వచనీయమైనది అయిన ఆ శక్తి పేరు మాయా. ఆ శక్తి పేరు మాయా. మాయా అంటే వంచన చేయునది లేదా కపటము మోసము అబద్ధమని లోక వ్యవహారాల్లో అంటూ ఉంటాం. వాడు పెద్ద మాయగాడండి, పెద్ద మాయ చేసేడండి అంటూ ఉంటాం. అలాంటి మాయ కాదండి ఇక్కడ. మాయా అంటే విచిత్ర కార్యకరీ శక్తి, ఈశ్వరస్య, ఈశ్వరుని యొక్క విచిత్ర కార్యకరీ శక్తి. నీ ఊహకు కూడా అందని ఒక శక్తి ఉంది, దానివల్ల నేను సర్వసమర్థుడని తెలుస్తుంది. నేను దక్షిణ అన్నప్పుడు చెప్పుకున్న అర్థం అదే. విచిత్ర కార్యకరీ శక్తి, విచిత్రమైన కార్యముల్ని చేయగలిగే ఒకనొక శక్తి. ఆ శక్తి పేరు మాయా. ఆ మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. ఇక్కడ ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా ఈ భాగం చూడాలి. ప్రాక్ అంటే సృష్టికి పూర్వం, పునః అంటే సృష్టి జరుగుతున్న సమయంలో. సృష్టి జరుగుతున్న సమయంలో ఆ మాయాశక్తి దేశము కాలము ఆ రెండిటికంటే కలనము, కలనం అంటే సంబంధం. ఇక్కడ దేశము కాలం అనే దానికి స్పేస్ అండ్ టైం అని అర్థం. ఈ అనంత విశ్వం దేశకాల రూపాల్లో మనకు కనబడుతుంది. స్పేస్ అండ్ టైం ఈ రెండు, ఈ రెండిట్లో ఉన్న వాటిని సబ్స్టాన్స్ అంటే వస్తువులు అని అంటాం. దేశము కాలము వస్తువు ఇవే ఉన్నటువంటివి. ఈ దేశము కాలము వస్తువుగా ఈ ప్రపంచం కనబడడానికి కారణమేది? పరమాత్మ యందు ఒకనొక అనిర్వచనీయమైన శక్తి. ఆ మాయాశక్తి వల్లనే ఈ దేశకాల కలనములు విచిత్రముగా చిత్రీకృతమై కల్పించబడుతున్నాయి. విచిత్రముగా అంటే అత్యంత ఆశ్చర్యకరముగా అవి చిత్రింపబడి అంటే ఒక రూపాన్ని స్వీకరించి కనబడుతున్నాయి. ఇది మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. ఈ మాట చెప్పడంలో భగవత్పాదుల వారు ఎంత చక్కగా చెప్పారంటే, సృష్టి చేయడానికి భగవంతునికి బయట వస్తువుల సహకారం అక్కర్లేదు, కుమ్మరివాడికి మట్టి కర్ర చక్రము కావలసినట్లుగా భగవానుడికి సృష్టి వ్యక్తపరచడానికి బయట యొక్క సహకారం అక్కర్లేదు. ఎలాగంటే విత్తనం తన నుంచి ఏ విధంగా వ్యక్తపరుస్తుందో ఆ విధంగా భగవానుడు తన మాయాశక్తి చేత ఈ జగత్తుని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ మరొక ఉపమానం చెప్పడంలో విశేషం ఏంటంటే, విత్తనంలో ఏముందో చెట్టు అంతా అదే ఉంది. ఇది గమనించవలసిన అంశం. అలాగే
ఈ విశ్వానికి మూలం భగవంతుడు అన్నప్పుడు విత్తనం నుంచి వచ్చిన చెట్టు నిండా విత్తనం యొక్క శక్తియే వ్యాపించినట్లు పరమాత్మ నుంచి వచ్చిన ప్రపంచం నిండా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. కానీ మనకు పరమాత్మ తెలియబడట్లేదు, అది వచ్చింది బాధ. దీనికి కారణం పరమాత్మని స్పృహ లేకుండా ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నాం. మాయా మిథ్య అంటే పెద్ద భయపడిపోయిన అవసరం లేదండి. కొంతమందికి అద్వైతమందుకు భయం ఉంది, ఎందుకంటే జగన్ మిథ్య అంటాడు, కంటికి కనబడుతున్న ప్రపంచం పట్టుకుని మిథ్య అంటాడు ఏమిట్రా బాబు అంటే ఆయన ముందే చెప్పాడు, జ్ఞానం వచ్చే వరకు ఇది సత్యంలా అనిపిస్తుంది ఆయన అని చెప్పాడు. కనుక ఏమనుకోక్కర్లేదు, ఇక నిద్రలో ఉన్నామని అర్థం. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మాయ అంటే లేనిది అని కాదు, కానిది అని అర్థం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు ఏది అనుకుంటున్నావో అది జగత్ అనుకుంటావు, మళ్ళీ రేపే మరొకటి అనుకుంటావు, నువ్వు అనుకున్నట్టు ఇంకోటి అనుకోదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడుతుంది జగత్తు. అటువంటిప్పుడు జగత్ సత్యం ఎలా అవుతుంది? సత్యం అందరికి ఒకేలా కనబడాలి. పైగా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు జగత్తు, అది మారిపోతూ ఉంటుంది. కానీ ఆత్మ యొక్క లక్షణము మార్పు లేకపోవడం, జగత్తు యొక్క లక్షణం మార్పు చెందడం. కానీ రెండు ఒకటి ఎలా అవుతాయి? కనుక ఈశ్వరుడు ఎంత సత్యమో జగత్తు అలాంటి సత్యమే అనుకుంటే అజ్ఞానమే కదండి. ద్వైతవాదులైనా దీన్ని అంగీకరించక తప్పదు. ఈశ్వరుడు శుద్ధమైన వాడు, పరిపూర్ణుడు, సర్వవ్యాపకుడు. అదే ప్రపంచము పరిమితులతో ఉంటుంది, సర్వవ్యాపకం కాదు, పైగా అనేక మార్పులు చెందుతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు జగత్ సత్యం ఎలా అవుతుంది? కానీ సత్యమైన ఈశ్వరుని యందు భాషిస్తోంది జగత్ అనేది చాలా రమ్యమైనటువంటి మాట. ఇక్కడ భగవత్పాదులు వారు చెప్తున్న అంశములు గమనించినట్లయితే మొత్తం శాస్త్ర చర్చలో ఈ సృష్టి సృష్టికర్త ఇద్దరు అనుబంధం గురించి రకరకాల వాదాలు పుట్టాయి. ఆ వాదాలు ఏమిటో పరిశీలిద్దాం. ఒకటి ఆరంభవాదం, రెండవది పరిణామవాదం, మూడవది వివర్తవాదం అని మూడు వాదములు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద నేను శాస్త్రీయమైన సాంకేతిక శబ్దాలు టెక్నికల్ వర్డ్స్ వాడకుండా తేటగా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దక్షిణామూర్తి కృప వినేవారికి చెప్పేవారికి కూడా. విశేషించి ఇందులో మూడు వాదాలు చెప్పాడు, ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం. ఈ ఆరంభవాద పరిణామవాదాలు ద్వైత సిద్ధాంతాల్లో కనబడతాయి. అంటే భగవంతుడు వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు అనేటటువంటివి ద్వైతవాదాలు. ఇక అద్వైతవాదము అంటే ఇన్ని లేవు, ఉన్నది ఒకటే ఉన్నది, బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఆ మాటే గట్టిగా అనుభవానికి వస్తే ఎగిరి గెంతేసి మరీ అంటారండి. అనుభవం రానంత వరకు డౌటే. అనుభవం వస్తే ఎంత ఎగిరి గెంతేసి అంటారంటే తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అని ఎగిరి గెంతేసి ఆనందంతో అంటారు. ఇక్కడ అది అనుభవానికి రానంత వరకు మూడుగానే కనబడుతున్నది. సమస్య అదేగా వచ్చింది బాధ. ద్వైతం భ్రాంతి, అద్వైతం సత్యం. కనుక భ్రాంతిని ఎలా పోగొట్టుకోవాలి అంటే విచారణతో వివేకంతో పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకునే విచారణ, ఆ జ్ఞానము అందించడమే గ్రంథం యొక్క ప్రయోజనం. ఇక్కడ ఆ విచారణ చక్కగా చూపిస్తున్నాడు. ఈ ఆరంభవాదం ఏమిటి అంటే భగవంతుడు ఉన్నాడు సృష్టికి పూర్వం, ఆయన సృష్టిని చేశాడు. కనుక చేసిన సృష్టికి ఆయనకి భేదం ఉంది, కనుక ఆయన ముందున్నాడు, ఆయన నుంచి జగత్తు ఏర్పడింది. కనుక జగత్తుకి ఆరంభం భగవంతుడు, అంతే. ఇది ఆరంభవాదం. పరిణామవాదం అంటే ఇప్పుడు ఆరంభమైనది జగత్తులో ఉండనక్కర్లేదు, ఇప్పుడు కుండకి కుమ్మరి ఆది అంతే కదా. కుమ్మరి అనేవాడు లేకపోతే కుండ లేదు గనక, భగవంతుడు లేకపోతే ప్రపంచం లేదు గనక, కుమ్మరివాడు కుండకి ఎలాగ ఆరంభమో ప్రపంచానికి భగవంతుడు అలాంటి ఆరంభము అని ఇందాక వినగా అని ఆనందించేమే దాన్ని ఆరంభవాదం అంటారు. కానీ ఇది వేదాంతం ఒప్పుకోదు, ఎలా ఒప్పుకోదు తర్వాత చూద్దాం. రెండవది పరిణామవాదం. పరిణామవాదం అంటే పాలు తోడు వేస్తే పెరుగయింది, పాలు పెరుగుగా పరిణమించాయి, అలాగే భగవంతుడు ప్రపంచముగా పరిణామం చెందాడు అని చెప్పేది పరిణామవాదం. మూడవది వివర్తవాదం. అయితే ఇక్కడ మనం సృష్టి కారణం భగవంతుడు అని చెప్పినప్పుడు ఆరంభవాదము తెచ్చుకుంటాం, పరిణామవాదం వస్తుంది. ఇప్పుడు బీజశాంతరివాంకురు అన్నప్పుడు కూడా బీజము చెట్టుగా ఉన్నట్లుగా, చెట్టు రాకముందు బీజమునందు ఉన్నట్లుగా అన్నప్పుడు కొంచెం పరిణామవాదంలా కనబడుతుంది. మనకు అర్థం కావడం కోసం ఉపమానం చెప్పారే తప్ప అక్కడికక్కడ పూర్తి అద్వైత సిద్ధాంతం చూపించలేదు గురువు గారు. దానికోసం మూడవ పాదంలోకి ప్రవేశించారు, అక్కడ మనకు అర్థమవుతుంది. వివర్తవాదం అంటే అర్థం ఏంటంటే భగవంతుడి నుంచి జగత్తు వ్యక్తమైనప్పటికీ వ్యక్తమై ఆయన నుంచి దూరంగా లేదు, భగవంతుడు జగత్తుగా పరిణామం చెందలేదు. పరిణామం చెందాడు అంటే భగవంతుడికి శాశ్వతత్వం లేదని అర్థం. మార్పు చెందుతూ వెళితే భగవంతుడు ఎలా అవుతుంది? ప్రపంచానికి మార్పు ఉంటుంది కానీ భగవంతుడికి మార్పు ఉండదు. కానీ నిజంగా భగవంతుడి గురించి మనం అర్థం చేసుకుంటే, లేదా పరమాత్మ గురించి అర్థం చేసుకుంటే, పరమాత్మ అంటే పరిణామం లేనివాడు ఉండాలి, అని మార్పు ఉండరాదు. మార్పు ఉన్నది అంటే నశించుతుంది ఎప్పటికప్పుడు. కనుక పుట్టుక
పెరుగుట తరుగుట ఇలాంటి లక్షణాలు జగత్తుకుంటాయి కానీ పరమాత్మకు ఉండవు, కనుక పరిణామం అనేది అనుకుండదు. పైగా తన నుంచి జగత్తుని వేరు చేసి సృష్టించి ఉంచాడు అంటే ఆయన కాక రెండో వస్తువు ఒకటి ఉంది అని తెలిసిపోతుంది. రెండో వస్తువు ఉంటే విశ్వమంతా భగవంతుడే అనేటువంటి సత్యం దెబ్బతింటుంది. అంతే కదా, ప్రపంచమంతా పరమాత్మయే అనేటువంటి ఒకనొక సత్యం ఉంది, అది దెబ్బతింటుంది ఇక్కడ. కనుక ఆరంభవాదము కానీ పరిణామవాదం కానీ ఈ రెండూ కూడాను భేదాన్ని చూపిస్తున్నాయి, ద్వైతాన్ని రెండింటిని చూపిస్తున్నాయి. విశ్వమంతా పరమేశ్వరుడే అనే వేద హృదయం ఎలా తెలుస్తుంది? ఎందుకంటే హిందూ మతంలో చాలామందికి బేసిక్గా ఒక పాయింట్ తెలుసు, అంతా భగవంతుడేనండి అని. అదేగా విష్ణు శాస్త్రం అంతా కూడా మనం చదువుకుంటున్నాం, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే అంటే నువ్వు చూస్తున్న ప్రపంచమంతా, అప్పుడే ప్రపంచం రెండోది వచ్చింది. భగవంతుడే ప్రపంచమంతా అంటే ప్రపంచాన్ని సృష్టించి వదిలేశాడా లేదా ఆయన ప్రపంచంగా మారాడా? ఈ రెండులో ఏదైనా తన యొక్క పరమాత్మ తత్వానికి దెబ్బ తగులుతుంది ఇక్కడ. అలా కాదయ్యా, ప్రపంచం ఆయన ఎందు భాషిస్తోంది అన్నాడు ఇక్కడ. ఆయన ఎందు రకరకాలుగా భాషిస్తోంది, ఆయన మార్పు ఏమీ చెందలేదు, ప్రపంచం ఆయన ఆధారం చేసుకుని భాషిస్తోంది. అది ఉదాహరణ చెప్పడానికే నిన్న అద్దంలో ప్రపంచం అన్నట్టు చూపించారు ఇక్కడ. అద్దం అలాగే ఉంది, అద్దంలో ఏం మార్పు లేదు, రకరకాల మార్పు సీన్స్ అన్నీ దాని మీద కదిలిపోతూ ఉన్నాయి ఇక్కడ. ఎలాగైతే ఒక తెర మీద చిత్రం కదిలినట్టు, ఒకనొక టీవీ స్క్రీన్ మీద రకరకాల ప్రపంచాలు కదిలినట్టు పరమాత్మ ఎందుకు కదులుతూ ఉన్నాయన్నప్పుడు, పరమాత్మ మార్పు చెందకుండానే దానిని సృష్టించవలసిన సృష్టించి వేరే ఉంచనక్కర్ లేకుండానే తన యందే దాన్ని భాషింపజేస్తున్నాడు. అలా భాషింపజేయడానికి కారణమేమింది? అద్దం యందు ప్రపంచం కనబడడానికి కారణం అద్దం యొక్క నిర్మలత్వం, ఆ శక్తి వల్ల దాన్ని చూపించగలుగుతుంది. అలాగే ఒక టీవీ స్క్రీన్ మీద మీరు రకరకాల చిత్రాలు చూడడానికి కారణం ఏంటంటే దాని యందు రకరకాలు చూపించగలిగే ఒకనొక శక్తి ఉంది. అలాగే పరమాత్మ తనదైన మాయాశక్తి యందు రకరకములుగా ఈ జగత్తును చూపిస్తున్నాడే తప్ప ఆయన జగత్తుగా పరిణమించలేదు, జగత్తును సృష్టించి ఒక వస్తువుగా వేరేగా ఉంచలేదు అనేది వివర్తవాదం. ఇక్కడ వివర్తవాదం వల్ల వచ్చిన గొప్ప ప్రయోజనం ఏంటంటే, మీరు అద్దంలో ఏ దృశ్యం చూస్తున్నా ప్రతి దృశ్యంలోనూ అద్దం ఉంది, అవునా లేదా? నిన్న మనం చెప్పినట్టు అద్దం యందు ప్రతిబింబమేనా లేదా ఒక స్క్రీన్ మీద ఒక చిత్రాన్ని మనం చూసినప్పటికీ ఆ చిత్రంలో ప్రతి అణువులోనూ అది వ్యావృత్తమానమిహమత్యంత స్ఫురం తం సదా తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. అద్దం మొత్తం చిత్రం అంతా వ్యాపించింది, అలా కనబడుతున్న జగత్తంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఇక్కడ. అద్దం యొక్క ఉనికి లేకపోతే చిత్రం ఎలా కనబడదో, భగవంతుని యొక్క ఉనికి లేకపోతే ప్రపంచానికి ఉనికి లేదు. కనుక చిత్రము యొక్క ఉనికి అద్దాన్ని ఆధారం చేసుకున్నట్లు ప్రపంచము యొక్క ఉనికి పరమాత్మను ఆధారం చేసుకుంది. కనుక దేది ఆధారంగా ఉందో దానికి అధిష్టానం అంటారు ఇక్కడ. కనుక భగవంతుణ్ణి అధిష్టాన సత్యం అంటారు, ప్రపంచాన్ని వ్యవహార సత్యం అంటారు. ఇది గమనించవలసింది. లేదనలేదండి, నేను ఇందాక అద్దం ఉపమానంలో గొప్పతనం అది, అద్దంలో బొమ్మ కనబడుతోంది కనుక లేదనడానికి లేదు, కానీ అద్దానికి వేరుగా అది లేదు గనక ప్రపంచం ఉందనడానికి లేదు. అది అలా కనబడడానికి కారణం ఏది అంటే అనిర్వచనీయమైన మాయాశక్తి. ఆ మాయాశక్తి వలన దేశ కాల కలన అనే పరిమితులు ఏర్పడుతున్నాయి. మాయాశక్తి ఇంకో అర్థం చెప్పాలంటే అనంతమైన ఈశ్వరుని యొక్క చైతన్య శక్తి మాయా, అనంతమైన చైతన్య శక్తి. అదేం చేస్తుంది? మాయా అంటే మియ్యతే ఇది మాయ, కొలత పెడుతుంది. అనంతమైన ఈశ్వర చైతన్యాన్ని ఒక ఉపాధిలో నువ్వు చూడగానే ఆ ఉపాధికి పరిమితమైనట్టు కనబడుతుంది. అది ఒక దేశానికి పరిమితి, ఒక కాలానికి పరిమితి, ఒక వస్తువుకు పరిమితిగా చూస్తున్నావు. అది ఉపాధి లక్షణం. ఏది? దేశకాల వస్తు పరిమితి అనేది ఉపాధి లక్షణం. కానీ దానిలో చైతన్యముగా వ్యాపించిపోయిన ఆత్మయో ఈశ్వరుడో మీరు ఏదో అంటున్నారే, దానికి మాత్రం ఉపాధి పరిమితులు లేవు. అందుకే పరిమితులు చూడడం అనేది మాయా లక్షణం, అపరిమితంగా దర్శించడం అనేది సత్యం ఇక్కడ. ఈ పరిమితులతో ఏర్పడిని రకరకాల ఉపాధుల్ని సృజిస్తూ దానిలో వ్యాపించి ఉన్నటువంటిది ఈశ్వర చైతన్యం. అందులో వ్యాపించింది సత్యము, మిగిలినది ఆయన మాయాశక్తి చేత కల్పించినటువంటిది. అందుకే మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. ఇందులో జగత్తంతా ఆయన యందు ఉన్నట్టు ఆయనకు భిన్నముగా లేదు, ఆయన నుంచే వ్యక్తమవుతుంది. వ్యక్తమైన దాని యందంతా ఆయనే ఉన్నాడు అని చెప్పడం కోసం, ఎందుకంటే కార్యకారణ సంబంధం అండి. ఏది కారణమో అది కార్యంలో ఉంటుంది అంతే. మట్టి కారణమైతే కొండల్లో ఉన్నదంతా మట్టే, సృష్టికి భగవంతుడు కారణమైతే సృష్టి యందు ఉన్నదంతా భగవంతుడే. అది తెలుసుకోవడం కోసం ఈ కార్యకారణ సంబంధం కోసం ఉపమానం చెప్పారు. ఇంకా ఈ వివర్తవాదం బాగా అర్థం కావడానికి తర్వాత అత్యద్భుతమైన మరో రెండు ఉపమానాలు మనకు చూపిస్తున్నాడు. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా. ఇక్కడ మాయావి ఇవ విజృంభయతి మహాయోగి ఇవ స్వేచ్ఛయ. మాయావి వలే
మాయావి అంటే ఇక్కడ అర్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంద్రజాలికుడు. ఒక ఇంద్రజాలికుడు ఉంటాడు, ఆ ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తాడు, చేస్తాడు కనుక నా ఇంద్రజాలికుడు పేరు వచ్చింది ఇక్కడ. ఫలానా ఆయన ఇవాళ ఇంద్రజాలం చేస్తున్నాడు అని బోర్డు పెడితే మనం టికెట్ కొనుక్కుని కూడా వెళతాం. ఎందుకు? ఇంద్రజాలం చూడడానికే. అందరూ చక్కగా ఆ ఆడిటోరియంలో నిండిపోయి ఉంటారు. ఇంకా వేదిక మీదకి ఇంద్రజాలికుడు వస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు. ఈ లోపల ఇంద్రజాలికుడు అద్భుతమైన ఇంద్రజాలం చూపిస్తాడు. మీరు కూర్చున్న పరిమితి కలిగినటువంటి ఆ హాల్లోనే, ఆ ప్రాంగణంలోనే ఒక్కసారిగా భయంకరమైన వర్షం సృష్టిస్తాడు. అందులో మీరు తడిసిపోతున్న ఒకనొక ఫీలింగ్ కలుగుతుంది. ఈ లోపల అగ్నిపర్వతం బద్దలే మంటలు వస్తూ ఉంటాయి. అయ్యయ్యో మంటలని అరుస్తూ ఉంటారు ఆడియన్స్, అంత తాదాత్మ్యం చెందుతారు. టిక్కెట్ కొనుక్కుని కూర్చున్నప్పుడు మాత్రము ఇంద్రజాలికుడు అనే భావంతో కూర్చున్నారు. ఆయన స్టేజ్ మీదకి రాగానే కూడా ఇంద్రజాలికుడు అని చెప్పలు కొట్టారు. కానీ ఏం కనికట్టు చేశాడో కానీ ఇంద్రజాలం చూపించగానే మీరు ఇంద్రజాలికుడిని మర్చిపోయారు. ఇక్కడ ఇంద్రజాలంలో లీనమైపోయాం. ఇంద్రజాలమే సత్యం అనుకుంటున్నాం, సత్యం కాదు. ఇది ఒక్కటి చెప్పండి, సత్యం కాదా? సత్యం కాకపోతే అంతసేపు అంత ఆధ్యాత్మ్యం ఎందుకు? సత్యం కాదు నేను టికెట్ కొనుక్కుని ఎందుకు వెళ్ళడం? చూపించాడా లేదా? చూస్తున్నంతసేపు ఇంద్రజాలం సత్యమమునా కాదా? అక్కడ వర్షము, అగ్ని అన్నీ ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇది తేల్చలేనిది. లేవల్లో ఉన్నాయంలో, దాని పేరు బాహ్య అన్నాడు. ఇక్కడ వాడి దగ్గర ఉన్న ఒకనొక ఇంద్రజాలికమైన ఒకనొక శక్తి చేత లేనిది ఉన్నట్టుగా చూపించాడు. ఉన్నది ఉన్న ఆ లేనిది ఉన్నట్టు కనబడగానే ఆ ఉన్నదానితో తాదాత్మ్యం చెంది ఎవడు దీన్ని చూపించాడు వాడు మర్చిపోయాం. ఇంద్రజాలాన్ని చూసి తాదాత్మ్యం పడి ఇంద్రజాలికుడిని మర్చినట్లుగా ఈశ్వరుడు ఇంద్రజాలికుడు, జగత్తు ఇంద్రజాలం. ఇంద్రజాలమైన జగత్తును చూస్తూ ఇంద్రజాలికుడిని మర్చిపోయినటువంటి వాడు ఈశ్వరుణ్ణి మరిచి ప్రపంచంలో తిరుగుతున్నటువంటి వాడు తెలిపారు ఇక్కడ. అయితే భగవత్పాదుల వారు ఎంత చక్కగా చెప్పారంటే మిథ్య అనలేదు. చూడండి, మిథ్యం అనే మాటకు అర్థం ఇది. అసత్యం అనలేదు, మిథ్య అన్నారు. రెండుకి చాలా గొప్ప విషయం. లేదనడానికి లేదన్నాడు. కుందేటు కొమ్ము ఆకాశ కుసుమంలాగా జగత్తు లేనిది కాదు అన్నాడు ఇక్కడ. పోను ఉన్నది అంటే భగవంతుడిలా ఉన్నది కాదు, భగవంతుడు లాంటి సత్యము కాదు. భగవంతుడు లాంటి సత్యమే ప్రపంచమైతే మరి మోక్షం కోసం ప్రయత్నం ఎందుకు? ఉన్నది ఎలాగో ఉంది, అది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. కనుక జగత్ అనేటువంటిది భగవంతుడి కంటే వేరుగా లేదు. ఇంద్రజాలం ఇంద్రజాలికుడి కంటే వేరుగా ఉందా ఒకసారి చెప్పండి. ఇక్కడ ఇంద్రజాలికుణ్ణి ఆధారం చేసుకుని ఇంద్రజాలం ఉంది. ఇంద్రజాలికుడు పక్కకు పోతే ఇంద్రజాలం లేదు. అలాగే భగవంతుడిని ఆధారం చేసుకుని ప్రపంచం ఉంది. ఇప్పుడు ఇంద్రజాలం సత్యం, ఇంద్రజాలికుడి సత్యమా? ఇంద్రజాలికుడి సత్యం. ఇంద్రజాలం చూస్తున్నంతసేపు సత్యం, ఆయన మరపింపజేసింది. కనుక జగత్తు వ్యవహారం ఉన్నంతసేపు సత్యం, పరమార్థమైన భగవంతుడు తెలియబడలేదు ఇక్కడ. కానీ ఇంద్రజాలంలో ప్రత్యంశంలో కూడా ఇంద్రజాలికుడి యొక్క శక్తి నిండిపోయింది, అవునా లేదా? అతను చూపించే వర్షంలో కానీ, వానలో కానీ, అగ్నిలో కానీ అన్నిట్లో ఇంద్రజాలికుడి శక్తి వ్యాపించింది. ఆ శక్తి అనిర్వచనీయం. ఇంద్రజాలికుళ్ళు ఉన్న ఐంద్రజాలిక శక్తి ఎలా ఉన్నదో, పరమాత్మలో ఉన్న అటువంటి శక్తి పేరు మాయా. అది మాయా అనబడే ఒక అనక శక్తితో తనయందు జగత్తుని కల్పన చేసి చూపిస్తున్నాడు. కానీ సత్యమేది? ఇంద్రజాలికుడే. ఇది కొంతసేపటికి ఇంద్రజాలం పోతుంది. అయితే అంతకంటే గొప్ప ఉపమానం మహాయోగీవ యహ అనే పదం వేశాడు. మహాయోగీవ యహ, ఒక గొప్ప యోగి వలే అని మరొక మాట అన్నారు ఇక్కడ. ఇంద్రజాలికుడి కంటే గొప్పవాడు యోగి అండి. ఇంద్రజాలికుడు కనికట్లతో సాధించగలడు, యోగి ఉంటాడు. పతంజలి యోగ శాస్త్రం చదివితే క్రమక్రమంగా యోగాభ్యాసములు పద్ధతి చూపిస్తాడు. ఇప్పుడు మనం చేస్తున్న యోగా ఎక్సర్సైజులు కాదు పతంజలి యోగ శాస్త్రం, చాలా లోతైనటువంటిది. ఆ యోగ శాస్త్రం క్రమంగా చెయ్యగా, అందులో చెప్పినటువంటి సాధనలన్నీ చెయ్యగా ఒక సిద్ధి వస్తుంది. ఒక సిద్ధి అంటే బోల్డ్ సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులతో ఎన్నో సృజించగలడు. అలాంటి ఒకనొక సిద్ధితోనే అప్పటికప్పుడు వచ్చినటువంటి విశ్వామిత్రుల వారికి, వశిష్ఠుల వారు అత్యద్భుతం విందులు పెట్టగలిగారు. ఇలాంటి జమ దగ్గర కూడా పనిచేయగలిగాడు. పురాణాల్లో మనం చూస్తుంటాం అలాంటి సిద్ధపురుషులు నేటికి భారతదేశంలో ఎందరెందరూ ఉన్నారు. నాకు కనబడలేదంటే నీకు కనబడవలసిన అవసరం వాళ్ళకి లేదు, అది తెలుసుకో. ఇక్కడ ఆ మహాయోగులు ఉంటారు, యోగముతో సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులతో చూపించగలరు. అరే, లోకంలో ఒక గొప్ప సాధన, ఒక శ్రద్ధగా ఒక పద్ధతిలో క్రమశిక్షణతో చేసినటువంటి యోగే అంత సృష్టి చేయగలిగినప్పుడు యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడు తన యొక్క సంకల్ప బలంతో ఎన్నైనా చేయగలడు. దేనితో? సంకల్ప బలం చేతనే. అందుకు భగవంతుని సంకల్పానికి బయట వస్తు సహకారం అక్కర్లేదు. మన వంట వండాలి అనుకుంటున్నంత మాత్రాన వంట వండేయలేవు. ముందు వండే తెలివితేటలు ఒకటి ఉండాలి, రెండు వండాలనే బుద్ధి ఉండాలి, మూడు వండడానికి కావాల్సిన సామగ్రి కావాలి,
తర్వాత వండడమని క్రియ కావాలి. ఇవన్నీ మనకు వేరువేరుగా ఉన్నాయి, కానీ భగవంతుడి యొక్క అనంత సంకల్పశక్తిలోనే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు తప్ప మరో విషయం లేదు. ఈశావాస్యమిదం సర్వం అన్న మాట గుర్తుపెట్టుకుంటే ఆయన తప్ప మరొకటి లేనప్పుడు ఇవన్నీ ఎందులో కలుగుతున్నాయి? ఆయనలోనే. కానీ అనేకముగా జగత్తును భాషింపజేయగలిగే ఒకనొక శక్తి ఏకమైన బ్రహ్మమునందుంది ఇక్కడ. కానీ అనేకమును చూపిస్తున్నా ఏకమే అన్నింటిలో వ్యాపించింది కనుక ఉన్నది ఏకమే. అందుకే స్వేచ్ఛయా అని మాట వేశారు. స్వ ఇచ్ఛయ స్వేచ్ఛయా. ఈ స్వేచ్ఛయ అనే మాట ఉపనిషత్తుల్లో స అకామయత స ఐక్షత ఇలాంటి శబ్దాల్లో చెప్పబడుతుంది. స్వ ఇచ్ఛయ తనదైన స్వతంత్రతాశక్తి, పరమేశ్వరుడు స్వతంత్రత ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇంద్రజాలికుడు ఇంద్రజాలం ప్రదర్శించాడు అంటే వాడికి స్వతంత్రత లేదు, వాడు పరాధీనుడు. ఇంద్రజాలం చూపించడం వల్ల వచ్చే డబ్బులతో బతుకుతాడు వాడికి, అది వాడి యొక్క శక్తి అంత మేరకే. అప్పుడు వాడు స్వతంత్రుడు ఎలా అనగలరు ఇక్కడ? ఎందుకంటే ఇంద్రజాలకుడు ఎంత మహిమ చూపిస్తాడంటే మీ మీద బంగారు వర్షం కురిపించినట్టు ఒక 10 నిమిషాలు చెప్పు చూపించగలడు ఇంద్రజాలంతో. బంగారు కాసులు పడి మీరు ఏరుకుంటున్నట్టు కూడా చేయగలడు. మొత్తం ఆడిటోరియంలో అందరూ ఒకరినొకరు తలకాయలు పగలగొట్టేనాలో తగులుకుంటూ ఏరుకుంటారండి బంగారు కాసులు. అంతా ఇంద్రజాలం పూర్తయిన తర్వాత వాడు వచ్చి అడుక్కుంటాడు అందరి దగ్గర, అవునా లేదా? అంటే వాడు ఇంద్రజాలం ఎంత పరిమితులతో ఉంది. భగవంతుడు అలాంటి వాడు కాదు. ఒక యోగి ఉంటాడు, ఆ యోగి కూడా తన యోగ సాధనతో ఎంత సిద్ధి పొందగలిగాడో ఆ సిద్ధి పరిమితుల్లోనే తను చూపించగలడు. ఒక్కొక్కప్పుడు యోగశక్తి తపశక్తి క్షీణిస్తే ఆ శక్తి కూడా పోతుంది ఇక్కడ. కనుక యోగి ఇవ మాయావి ఇవ అని చెప్పడం మనకు అర్థం చేసుకోవడానికి మాయావి వలే మహాయోగి వలే అన్నారే కానీ పరమేశ్వరుడికి ఆ పరిమితులు లేవు, అవసరాలు లేవు. ఇంత సృష్టి ఎందుకు చేశారంటే మీరు మెచ్చుకుని భజనలు చేసి చప్పట్లు కొడతారని చేశాడా? అందుకు చేయలేదు కదా. కనుక మన నుంచి ఆయన ఆశించింది ఏం లేదు ఇక్కడ. మరి ఎందుకు చేశాడు అంటే ఆయన దగ్గర బీజంలో ఎలాగైతే ఒక అంకురాన్ని మలిపించగలే స్వాభావిక శక్తి చేత వృక్షం వచ్చిందో, భగవంతుడు యందు అనేకముగా భాషింపగలిగే జగత్తుని ఆ విధంగా చూపించే ఒకనొక అనిర్వచనీయ శక్తి ఉంది, దానివల్ల అది కలుగుతుంది ఇక్కడ. దానికి లీల అంటారు. ఈ ప్రయోజనం కోసం అంటూ లోకంలో వ్యక్తుల గురించి చెప్పినట్లు చెప్పలేవు గనక ఆయన ఎందుకు చేశాడు అంటే ఒకటే సమాధానం, లీలయా లోకవత్తు లీలా కైవల్యం. అది ఎంత కష్టపడి ప్రపంచాన్ని చేసినట్టు ఆయన కష్టమే ఉందండి ఇక్కడ. ఆయన కష్టమే లేదు, పోనీ ఇది ఆడుకోవడానికి చేశారంటే ఒక వస్తువు వల్ల ఆనందం పొందవలసిన అవసరం లేదు. కొందరు అంటూ ఉంటారు నీ ఆట కోసం ప్రపంచాన్ని చేసేవయ్యా అని. ఆట ఆనందం కోసం చేస్తారు, ఆయన ఆడి ఆనందం పొందవలసిన అవసరం లేదు. ఆయన స్వానంద స్వరూపుడు. కానీ ఆయన ఎందుకు ఎలా చేస్తాడు అంటే నీకు అది అర్థం కాదు కనుక ఆయన ఈశ్వరుడు అన్నా నేను జీవుడు అన్నాడు, ఇది తెలుసుకో ఇక్కడ. ఆయన ఎందుకు చేస్తాడు నీకెలా తెలుస్తుంది? అందుకే స్వ ఇచ్ఛయా స్వేచ్ఛయా అనే మాటను అంత చక్కగా చెప్పండి. ఆ ఇచ్ఛాశక్తితో ఇదంతా చేయగలుగుతున్నాడు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నేను వెళుతూ వెళుతూ చివరికి మాటని మాట తప్పినట్టు కనబడేది, కానీ తప్పలేదు. తప్పకుండా 2వ శ్లోకం చెప్పి అప్పుడు ఆ వాక్యంతో పట్టుకుని చెప్దామని ప్రణాళికతో చెప్పుకున్నాం ఇక్కడ. నేను ఈశ్వర స్వరూపం అవగతం చేసుకోవడానికి 2వ శ్లోకంలో మరికొంచెం అవకాశం వచ్చింది. ఒక శ్లోకంతో మరొక శ్లోకంలోకి వెళ్ళేటప్పటికల్లా మొదటి శ్లోకంలో కలిగిన చిన్న చిన్న సందేహాలు పటాపంచలేపు స్పష్టత ఏర్పడాలండి. అలా మొత్తం 9 శ్లోకాలు అయ్యేటప్పటికల్లా సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం లేదా ఈశ్వర జ్ఞానం మనకు కలగాలి. అది ఒకదానితో ఒకటి. ఇప్పుడు గురుమూర్తికి నమస్కారం. ఎవడు గురుమూర్తి? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఎవరు? ఎవడైతే మాయావి వలే మహాయోగి వలే బీజములో అంకురము వలే తనదైన మాయాశక్తి జగత్తును ఉత్పన్నం చేస్తున్నాడో ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి. ఈ జ్ఞానం ఆయన గురు రూపంగా నన్ను అనుగ్రహిస్తేనే తెలుస్తుంది. కానీ ఆయన నుంచి ఏర్పడినటువంటి జగత్తు ఆయనకు భిన్నం కాదు, ఏర్పడిన జగత్తంతా తానే వ్యాపించున్నాడు. అప్పుడు మనం ప్రపంచాన్ని ఎలా చూడాలి? ఆయన స్వరూపంగాను ఆయన ఇదంతా వ్యాపించినట్లుగా చూస్తాం. అప్పుడు ఇంద్రజాల దృష్టి పోయి ఇంద్రజాలకుడు దృష్టి కలిగినట్టుంటుంది. ఇందాక చెప్పిన ఇంద్రజాలం అనే ఒక దృశ్యం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఇంద్రజాలం చూడడానికి కొందరు వెళ్ళారు, ఆ భ్రాంతిలో కొందరు లీనమైపోయారు. అందులో ఇంద్రజాలం టెక్నిక్స్ తెలిసిన ఒక ఆయన వెళ్ళాడు. ఒక ఆయన ఏంటో గుంపు వెళ్ళారు అనుకుందాం, వాళ్ళు కూర్చున్నారు అందులో. వాళ్ళకి తెలుసు ఇంద్రజాలం యొక్క గొప్పతనం, ఇంద్రజాలం ఎలా చేస్తారు ఇవన్నీ తెలుసు. ఈ ఇంద్రజాలకుడు పేరున్నవాడు కాబట్టి ఈయన ఇంద్రజాలం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళారు. వాళ్ళకు కూడా ఈయన సృష్టించినటువంటి మాయా ప్రపంచం కనబడుతూనే ఉంది, వాళ్ళు ఇలాగే చూస్తున్నారు. కానీ తేడా ఎక్కడంటే
వాళ్ళు ఇది చూస్తూ ఉన్నప్పటికీ ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలకుడు గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. ఇంద్రజాలకుడు గుర్తుపెట్టుకోవడం కాదు, ఇంద్రజాలకుడు ఏం టాలెంటు, ఎంత అద్భుతం, ఏ టెక్నిక్ చూపించాడు బా అంటూ ఇంద్రజాలం మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ అక్కడ మెచ్చుకుంటున్నారు. ఎవరిని అంటే వాళ్ళు ఇంద్రజాలాన్ని చూస్తూ ఇంద్రరజాలంలో కనబడిన ప్రతి గొప్పతను ఇంద్రజాలకుడిదే అని తెలుసుకుని మురిసిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు వీళ్ళల్లా భయపడిపోవడం వణికిపోవడం చేయట్లేదు, కానీ వీళ్ళు చూస్తున్నట్టే చూస్తున్నప్పటికీ వీళ్ళు భయపడుతున్నట్టు భయపడట్లేదు. పైగా కనబడుతున్న ఇంద్రజాలంలో ప్రతి అంశాన్ని ఇంద్రజాలకుడు యొక్క గొప్పతనంగా మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ ప్రపంచంలో రెండు రకాల జీవులు ఉంటారు, కొందరు జ్ఞానులు కొందరు అజ్ఞానులు. అజ్ఞానులు ఇంద్రజాలానికి వణుకుపోతూ తడిసిపోతూ భయపడుతున్నట్టుగా పడుతూ ఉంటారట. జ్ఞానులు ఇంద్రజాలం గురించి తెలిసి కూర్చున్న వాళ్ళ వలె ప్రపంచమనే ఇంద్రజాలాన్ని చూస్తూనే ప్రపంచ నిర్మాత అయిన పరమాత్మని మర్చిపోకుండా చూపిస్తున్న ప్రతి అంశంలో ఆయన తెలివి ఆయన గొప్పతనం తెలుసుకుని ఆహా ఏమి ఇంద్రజాలకుడండి అని దండం పెడుతూ ఉంటారండి. అందుకే ప్రపంచంలో చూస్తున్న ప్రతి దాంట్లోంచి భగవద్ అనుభూతి పొందగలగాలి. అందుకు భగవద్ అనుభూతి పొందాలంటే నేను ఒక్కసారి కళ్ళు మూసుకుని మెడిటేట్ చేయాలండి అంటే ఇంకా ఎక్కడున్నామో. ప్రపంచంలో ప్రతి అంశంలోనే భగవంతుని గురించి అనుభవించగలగాలండి. ఒక ఆయన అన్నాడు గురుగారి దగ్గరికి వచ్చి కొన్ని ఏళ్ల తర్వాత, అబ్బా ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుండి భగవంతుడు కనబడుతున్నాడండి అంటే గురుగారు శభాష అని చప్పట్లు కొట్టి భుజం తడతాడు అనుకున్నాడు. కళ్ళు మూసుకుండి భగవంతుడు కనబడుతున్నాడు ఏంటంటే అంటే కళ్ళు తెరిస్తే కనబడలేదనమాట, ఇంకేమిడైపో మళ్ళీ సాధన చేయనట్టండి ఇక్కడ అంటూ ఈ దీన్ని బట్టి అర్థం ఏంటి, కనుమూయ కను తెరవ కాంచగల కాంతిగా ఉన్న నిన్నే నేను ఊహించుకొని చుంటి. కనుమూయ కను తెరవ కాంచగల కాంతి, భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, కళ్ళు మూస్తే జానం కళ్ళు తెరిస్తే పోయింది అండి, ఇంకే జానం ఇక్కడ. అది ఎలా తెరుస్తుంది అంటే నిరంతరం భావన అండి. ఎక్కడ చిక్కొస్తుందంటే వేదాంత విషయంలో వింటున్నప్పుడు అర్థమైనట్టుంటాయి, మననంలోకి రాకపోవడం వల్ల ప్రమాదం వస్తుంది. ఇక్కడ మననంలోకి వచ్చినప్పటికల్లా మళ్ళీ నా మనవుడు నా ఒళ్ళు నా బాధ వీటిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ శ్రవణం తర్వాత సబ్జెక్ట్ ప్రపంచం విప్పడిపోతున్నాం, ప్రపంచాన్ని పట్టుకు వేలాడుతున్నాం. ఇది విన్న తర్వాత ప్రపంచం గురించి ఎప్పుడు చూసినా ఇది నాది ఇది నాది కాదని భ్రాంతి పోయి ఇదొక్క ఈశ్వరుని యొక్క విలాసమే దీని నిండా ఉన్నది ఇక్కడ. కానీ ఆ ఈశ్వరుని అనుభూతి చెందుతూ ఉంటే వస్తువు వస్తువు వల్ల కలిగే ద్వంద్వానుభూతులు ఇంకా పట్టవు, ఈశ్వరుడు అనుభూతిలోకి వస్తాడు. ఇది సాధనలోకి తెచ్చుకోగలగాలి. అందుకే వేదాంతం చాలా సులభం, ఎందుకంటే గ్రహించాల్సిన పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు, ఉన్నదంతా భగవంతుడు ఒకటే అని చెప్తుంది. మహాకష్టం ఏంటంటే అది అలవాటు కావట్లేదు, వచ్చింది బాధ ఇక్కడ. అందుకే శ్రవణం తర్వాత చేయాల్సిన పనులు మానేస్తున్నాం ఇక్కడ. అందుకే ఇక్కడ రెండు ఉపమానాలు చెప్పాం, జ్ఞానులు అజ్ఞానులు ఇంద్రజాలానికి వచ్చినప్పుడు ఎలా రియాక్షన్స్ ఉంటాయో తెలుసుకుంటే, యోగులు ఒక రమణులు ఒక రామకృష్ణ పరమహంస ఒక మహాస్వామి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారి వంటి వారు ఇదే ప్రపంచాన్ని చూసారు, మనము చూసాం. తేడా ఎక్కడొచ్చిందని సుఖయోగేంద్రుడు చూసిన ప్రపంచానికి మామూలు వాళ్ళు చూసిన ప్రపంచానికి తేడా లేదు. వాళ్ళు ప్రపంచాన్ని కాదు అందంతటా బ్రహ్మమునే దర్శిస్తున్నారు అది చెప్తూ, ఈ జ్ఞానం కలిగించేటువంటి గురువు కూడా ఈశ్వర స్వరూపుడిగానే భావించాలి. అది నిన్న మనం చెప్పుకున్నాం గనక, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. నిన్న చెప్పిన గుర్తుపెట్టుకుంటూనే ఇవాళ కొత్త విషయాలు చెప్పుకుందాం. జ్ఞానోపదేష్ట గురు సాక్షాత్ పరమేశ్వర ఏవా, ఇది భావం కలగాలి. జ్ఞానాన్ని ఉపదేశించే గురువు సాక్షాత్ పరమేశ్వరుడే. అందుకే ఎప్పుడు గురువు పట్ల మానుష దృష్టి పనికిరాదు. గురుగారు అలా చెప్తారు కానీ అవన్నీ కూడా ఎక్కడ చేయగలవండి, మళ్ళీ గురుగారు 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 అదొకటి. పైగా నేను ఈ తప్పు చేశాను గురుగారికి చెప్పేవా అనుకుని అడుగుతుంటాడు ఇక్కడ. అంటే గురువుని వాడు ఎలా చూస్తున్నాడో చూడండి, గురువు ముందొకలా గురువు వెనకోలా. ఈ కపటపు శిష్యులు ఉన్నారే వాళ్ళు ఎంత గురువు ఎదురుగా ఉన్నా జీవితంలో తరించలేరండి. ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకు కూర్చుంటే ప్రచండ సూర్యుడు కూడా నీకు వెలిగివ్వలేడు. అలాగే మనలో కపటం లాంటివన్నీ పెట్టుకుని సద్గురువుల దగ్గర తిరిగినా జ్ఞానం రాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందు గురువు దగ్గర సాక్షాత్ పరమేశ్వర ఏవా అనే భావం కలిగి ఉండాలి, అది శాస్త్రం చెప్తున్న అంశము. ఆయనకేం చేయాలి, నువ్వు నమస్కారం చేయి, నమ ఇదం గురుగారు నమస్కారం అని కనబడి ప్రతిసారి నమస్కారం చేస్తానండి, అయిపోయిందంట ఇక్కడ. నమస్కారం రెండు చేతులు జోడించినమా, నమః అనే మాటకి భాష్యకారుడు ఇస్తున్న నిర్వచనం చూడండి, స్వాత్మనః పరమేశ్వరే ఏకత్వేన సమర్పణం, తనని తాను పరమేశ్వరుని యందు సమర్పించుకొనుట. ఈ సమర్పించుకుని నమశబ్దానికి మొట్టమొదట తనను నివేదించుకోవడం, ఈశ్వరునికి సమర్పించుకోవడం అని మొదలైంది. సమర్పణ చివరికి ఎలా వెళ్ళాలంటే ఏకత్వేన తాను ఈశ్వరుడికి వేరు అనే అజ్ఞానం కూడా వదిలేసినంత సమర్పణ అయిపోవాలి ఇక్కడ. ఆ స్థితి పేరు నమః. దీన్ని బట్టి ఒక శిష్యుడు ఒక గురువు ద్వారా ఈశ్వర జ్ఞానాన్ని పొందుతున్నాడు అవును కదా, ఇది జరుగుతున్నది. ముగ్గురు ఉన్నారు అక్కడ, ఎవరు, శిష్యుడు గురువు ఈశ్వరుడు. దీనిలో గురువు ద్వారా శిష్యుడు ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ తెలుసుకుంటూ
ఈ కనబడుతున్న జగత్తు ఈశ్వరునికి భిన్నముగా లేదు, అది తెలుసుకుంటున్నది. మిథ్య అంటే ఏమిటో కాదు, ఈశ్వరుడికి భిన్నముగా ప్రపంచాన్ని చూడడమే మిథ్య. ప్రపంచం ఈశ్వరుడు తప్ప మరొకటి కాదని తెలుసుకోవడమే సత్యం. ఈ మాట గుర్తు పెట్టుకుని ఆలోచించుకోండి. ఇక్కడ గురువు ద్వారా ఎరుక కలిగింది అంటే చూస్తున్న జగత్తులో సుఖము దుఃఖము అజ్ఞానము విజ్ఞానము వికృతము సుకృతము అన్నీ కనబడుతున్నాయి, ద్వంద్వములన్నీ కనబడుతున్నాయి. ఇదంతా ఈశ్వర స్వరూపం ఎలా అనుకోగలవు అంటే ఈ ద్వంద్వములు ఉపాధి లక్షణాలు, వీటిలో చైతన్యము కూడా వ్యాపించి ఉన్నదే అది ఈశ్వరుడు, అది గ్రహించు. అప్పుడు ఈశ్వరుడు లక్షణం ఏమై ఉంటుంది? అప్పుడు ఈశ్వరుడు లక్షణం ఏమిటి, ప్రపంచం యొక్క లక్షణాలు ఏంటో ముందు తెలుసుకుని ఆ ఈశ్వరుడు ప్రపంచంలో ఎలా వ్యాపించున్నాడో వెతుక్కోవాలి. ఇదంతా ఒక సైంటిఫిక్ మేనర్లో జరగాలండి, ఆ ప్యాటర్న్ ఒకటి ఉన్నది, ఆ పద్ధతిలో జరగాలి. అలాగా గురువు ద్వారా శిష్యుడు గ్రహించి గ్రహించి గ్రహించగా ఆ ఈశ్వర జ్ఞానము తనకంటే భిన్నముగా ఈశ్వరుడు లేడు అని ఎరుకలోకి వెళుతుంది. ఆ ఎరుకలోకి వెళ్ళాక శిష్యుడు ఏమయ్యాడు, ఈశ్వరుడయ్యాడు. అప్పుడు ఏ ఈశ్వరుని గురువు ద్వారా తను తెలుసుకున్నాడో అది తానయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు గురువు యందు మనకు తెలియబడి మనం అదే అవుతున్నాం కనుక ముగ్గురులో ఉన్న వస్తువేది, ఈశ్వరతత్వమే. అది ఎలాగంటే ఈశ్వరు గురువు ఆత్మ ఇతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరుడనే ఒకడు, గురువు ఆత్మ అంటే తాను అంటే శిష్యుడు అనేది మూర్తిభేద విభాగినే. అది మూర్తి రూపము యొక్క భేదమే తప్ప తత్వం మూడింటిలో ఒకటే. అనుస్యూతముగా అంటే కంటిన్యూ, ఒక ముగ్గురులో ఉన్నటువంటిది ఒకటే కనబడుతుంది. ఎలాగంటే అలా సాధ్యమవుతుంది, వ్యోమవత్ వ్యాప్త దేహాయ. వ్యోమవత్ అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఇక్కడ, ఆకాశము వలే అన్నాడు ఇక్కడ. ఈ మాట సురేశ్వరాచార్యులు వారు తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తే అనే మాటకు వ్యాఖ్యానం రాస్తూ ఈ శ్లోకాన్ని రాశారండి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అసలు ఈ శ్లోకాన్ని అర్ధస్ఫురణతో తెలుసుకుంటే మెడిటేషన్ అయిపోతుందండి. ఇక్కడ ఈశ్వరుడు గురువు నేను అనబడేది వ్యవహారంలో కనబడే భేదమే తప్ప పరమార్థంలో మూడింటిలో ఉన్నది ఒకటే తత్వము. ఏది? పరమార్థంలో. అది తెలుసుకోవాలి. ఇది ఎలా అండి, ఏంటంటే మూడు కడవల్లో మూడు ఆకాశాలు ఉండవు. మూడు కడవలనే దృష్టితో చూసినప్పుడు కూడా నువ్వు కడవలు ఆకాశం బయట ఆకాశం అని మాట అన్నావు. ఎప్పుడు? కడవ అనేది చూస్తే కడవలో ఆకాశం బయట ఆకాశం అన్నావు, కానీ ఉన్నది ఒకటే ఆకాశం. కడవనే దృష్టి వల్ల మన కడవలో ఆకాశం బయట ఆకాశం రెండు మాటలు అనాల్సి వస్తుంది. అలాగే శరీరం అనే ఒక అనొక ఉనికి వల్ల నీ లోపల భగవంతుడు నీ బయట భగవంతుడు అని చెప్పాల్సి వస్తుంది తప్ప ఈ శరీరము నేను అని అజ్ఞానం వదిలేస్తే ఈ వ్యాపించిన చైతన్యమే నేను గ్రహించగలిగితే అది సర్వవ్యాపకమైన ఒకటే కదా. అప్పుడు ఈశ్వరుడు గురువు ఆత్మ అని మూడింటి యందు ఆకాశము వలే వ్యాపించి ఉన్నది ఒకటే. ఆకాశము వలే అది ఆకాశం కాదు, మళ్ళీ ఆకాశం కూడా పంచభూతాల్లో ఒకటి. మనకు ఆకాశం కంటే పైన చెప్పినా అర్థం కాదు కనుక ఆకాశము వలే అని చెప్పారు. నిన్న మనం జలపాత ఉపమానం చెప్పాం కదా, ఆకాశము వలే. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని సురేశ్వరాచార్యుల వారు తీసుకుని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటే శిష్యుడి యందు ఆత్మగా గురువు యందు ఆత్మగా ఈశ్వర స్వరూపమైన ఆత్మగా ఉన్నది ఒక్కటే. ఉపాధి భేదం బట్టి నేను శిష్యుణ్ణి, ఆయన గురువు, ఆయనకు చెప్తున్నాడు, నేను ఈ శరీరంతో వింటున్నాను, ఆయన ఆ శరీరంతో చెప్తున్నాడనే భావం ఉన్నది శరీరం పరమైనదే. జ్ఞానం లభించే కానీ ఏ చైతన్యం గురించి చెప్తున్నాడో ఆ చైతన్యం మూడింటిలోని సామాన్యమే అని తెలుస్తున్నది. బయట ఆకాశం పెద్ద కుండల ఆకాశం చిన్న కుండల ఆకాశం అనేది రెండు కుండలు బట్టి చెప్తున్నా కానీ ఉన్నదో ఒకటే ఆకాశం ఏదే విధంగా ఉన్నదో ఆ చైతన్య రూపమైన జ్ఞానం కలిగిన తర్వాత గురువు జీవుడు లేదా శిష్యుడు లేదా ఈశ్వరుడు ఈ మూడు ఒకటే అని తెలుస్తున్నది. ఆ మూడు ఒకటే ఈశ్వరుడు ఎవడున్నాడు వాడు, కానీ ఈశ్వరుడు గురువు యందు శిష్యుని యందు విశ్వమునందు ఒకే విధంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని గ్రహించి అటువంటి ఈశ్వరుడైన దక్షిణామూర్తికి నమస్కారము. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అనేటువంటి ఈ మూడు మాటలతో ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ అనే మాటలు చూపిస్తున్నారు. అందుకే ఈశ్వర కృప లేనిది భగవద్జ్ఞానం మనకు లభించదు. ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో వాడికి తగిన సద్గురువు దొరుకుతాడు. ఆ సద్గురువు యొక్క అనుగ్రహం చేత వాడికి స్వాత్మజ్ఞానం లభిస్తుంది. స్వాత్మజ్ఞానం లభించిన వాడికి తాను వేరు ఈశ్వరుడు వేరనే అజ్ఞానం తొలగుతున్నది. ఈశ్వరుణ్ణి స్వాత్మగా అనుభవానికి తెచ్చుకోవడమే అసలైన ముక్తి. అహమితి ఏవ విభావయే భవానీ ఎక్కడ విన్నట్టుంది కదా,
ఇది మామూలు అర్థంలో చెప్పాలంటే అరుణాం కరుణా తరంగితాక్షణ చెప్పబడిన లలితను నేను ఇలాగే భావిస్తున్నాను అని. ఇది మొదటి అర్థం. కానీ మీరు చెయ్యగా చెయ్యగా తెలుసుకోవాల్సింది నాలో అహం రూపమైన చైతన్యం ఉంది. అది శరీరానిది కాదు, శరీరం లోపలన్న సూక్ష్మ శరీరానిది కాదు, వీటన్నిటి ప్రకాశింపజేస్తుంది. ఆ నేననే వెలుగు ఈ శరీరాల మీద ప్రసరించడంతో శరీరం నేను అనుకుంటున్నాను. కానీ దాని వెలుగుగా ఉన్న నేను ఎవరు అంటే వీటన్నిటికీ వెలిగిస్తున్న ఈశ్వర స్వరూపమైన ఆత్మగా ఉన్న ఏ లలితం ఉన్నదో అది మాత్రమే నేను అని తెలుసుకుంటున్నాను. అహమితి ఏవ విభావ ఏ భవాని. అది తెలుసుకుంటే సాధకుడు, సాధ్యము, సాధన అనేది మూడు లేవు, మూడు ఒకటే. అదే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూప. మధ్యలో లలితాశాస్త్రం ఎందుకండి చెప్పారు అంటే అక్కడ కూడా ఇదే వెలగబడుతున్నది అని మనం చెప్పడం కోసం. ఎక్కడైనా ఈ జ్ఞానం కలిగించడమే ఋషి యొక్క హృదయం. అంతేగాని లలితాశాస్త్రం చదివి ఇవాళ లక్ష కుంకుమండి, నేనైతే పుస్తకం చూడకుండా 10 సార్లు అలా గడగడా చదవగలనండి అని చాలా సంతోషం, మెచ్చుకోవాలి. కానీ దానిలో చెప్తున్నది ఏంటో గ్రహించడం కోసం చెప్తున్నాం ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి ఈ తత్వజ్ఞానం చెప్పడానికి వచ్చాయి. అందుకే భగవత్పాదుల వారు కూడా ఆ విధంగానే ఆ విద్యను దర్శించారు. మొత్తానికి మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయ స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అందు గురువు ద్వారా ఈ జ్ఞానం మనం పొందితే గాని తెలియబడదు. నీ అంతటి నువ్వు ఇవాళ విని అర్థం చేసుకున్న చమత్కారంతో సరిపోదు. గురువు ద్వారా ముందు ఈ ఉపమానములు, ఉదాహరణలు వీటి ద్వారా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి మననం చేసుకుంటూ దానికి తగ్గ చిత్తశుద్ధి, దానికి తగ్గ వైరాగ్యం, వైరాగ్యంతో ప్రాపంచిక విషయాల నుంచి దూరం కావాలి. నేను ఇవాళ మెట్లు దిగుతూ ఉంటే నేను ఒక విషయం చూశాను, భౌతిక భోగాల నుంచి ఎంత దూరంగా జరుగుతావో భగవంతుడికి అంత దగ్గరగా వెళతావని వివేకానంద సూక్తిని విన్నామండి. ఇక్కడ ఎంత వీటిని పట్టుకు వెళ్ళాడితే అంత భగవంతుడికి దూరం అవుతావు. కానీ దీని నుంచి బుద్ధినట్టు మరల్చాలి. కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమక్షత్ అని చెప్పినట్లుగా బుద్ధినట్టు మరల్చాలి. అలా మరల్చగలిగేవాడు గురువు. సత్యమేదో చెప్పి సత్యమే తిప్పుతాడు. అంతేకాదు మాటిమాటికి నీ అంతఃకరణుడు తిరిగిపోతుంటే హెచ్చరించాడు తిప్పుతూ ఉంటాడు. ఇక్కడ అయితే అంతకన్నా ఆయన తిప్పుతాడు, నువ్వు కూడా కొంత తిప్పుకోవాలి. అవునా లేదా? ఇక్కడ ఎంత గుంజుతూ పైకి లాగుతున్నా నువ్వు గుంజుతూ వెనక్కి లాగుతుంటే ఎప్పటికీ పైకి వెళ్ళలేవు. ఆయన పైకి లాగుతుంటే నువ్వు పైకి వెళ్ళడానికి కొంత ప్రయత్నిస్తే తొందరగా వెళ్తావు. కొంతమంది గురువు పైకి లాగుతుంటే వీడిట్లా గురువుని కూడా పడే శిష్యులు ఉంటారు. ఇక్కడ అలా కాకుండా వీడు ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే గురువు కూడా పైకి లాగలడు. అందుకే ఎలా నువ్వు తరిస్తావంటానికి శాస్త్రం ఒక మాట చెప్తుంది. దాన్నే ఇక్కడ సురేశ్వరాచార్యులు కూడా ఉట్టంకించారు. ఇక్కడ శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాసవశేన చ ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధో యదా భవేత్. స్వాత్మబోధ, నీ యొక్క స్వస్వరూపం ఎలా తెలుస్తుంది అంటే శృత్యా, మొట్టమొదటి శాస్త్రం, శాస్త్రం ప్రమాణం. ఎందుకంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి విషయం గురించి శాస్త్రమే ప్రమాణం. అంతేగాని నాకు ఇలా అనిపించలేదండి, నాకు ఇలా తోచలేదండి. నీ బుద్ధి ఎవడికి కావాలి? నీ బుద్ధి రకరకాల అజ్ఞాన కాలుష్యాలతో కలుషితమైపోయింది. కానీ నీ బుద్ధితో ఆలోచించాను, నా బుద్ధితో ఈ సమంజసం కాదనిపిస్తోందండి అంటే నీ బుద్ధికి శక్తి ఉంటేనే సమంజసం చెప్పడానికి? మెచ్యూరిటీ ఉండొద్దు బుద్ధికి. అందుకే శాస్త్రం ప్రమాణం. ఇంద్రియాలకి అందనటువంటి మహాసత్యాల గురించి అనుభవం వచ్చే వరకు శాస్త్రమే ప్రమాణం. అనుభవం వచ్చే వరకు, అనుభవం వచ్చే శాస్త్రం అక్కర్లే. అనుభవం వచ్చే వరకు శాస్త్రం కావాలి, ఒడ్డు దాటే వరకు పడవ కావాలి, అనుభవం వచ్చే వరకు శాస్త్రం కావాలి. అందుకే శృత్యా అంటే శాస్త్రం. అంతేకాదు శృతి అంటే వేదమే, శృత్యా అంటే వేదము చేత. అంతేకాదు అది నియం తొట్టు చదివేసుకుంటే చేటు కాకుండా పద్ధతిగా గురువు ద్వారా వినాలి. అందుకు శ్రవణేనా అని అర్థం కూడా శృత్యా అనే మాటకి. గురువు ద్వారా శాస్త్రవాక్యముని శ్రవణం చేయాలి. అంతేకాదు గురువుకి నీపై దయ ఉండాలి. గురువు కేవలం విషయం చెప్తాడని ఎప్పుడు అనుకోకండి. గురువు విషయంతో పాటు దయనిస్తాడు. ఇక్కడ శక్తి వస్తుంది. విషయం వేరు, శక్తి వేరు. విషయం అంటే న్యూస్ పేపర్ కూడా విషయం ఇస్తుంది. ఇన్ఫర్మేషను నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలండి ఇక్కడ. అందు గురువు దయ ఒకటి ఉంటుంది, దయతో కూడి ఇస్తాడు. ఇక్కడ మనం విషయం గ్రహిస్తున్నాం అనుకుంటాం, గురువు ఒక విషయం ఇచ్చే ఒకనొక వ్యాపారి అనుకుంటున్నాం. డబ్బు పట్టుకుని వెళ్ళి టమాటాలు కొనుక్కోడానికి వెళ్తాం, టమాటా కొనుక్కోగానే దుకాణం దాడుతూ నీ పని అయిపోయింది. అలా గురువు గారు జ్ఞానం ఇచ్చేశారు కనుక గురువుతో పని అయిపోయింది అనుకోకూడదు. ఇక్కడ గురువు దయతో జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను జ్ఞానం చేయడం వల్ల గురువు గారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఉందనుకుంటే ఆయనకి ఇంకా జ్ఞానం రాలేదని అర్థం. ఇక్కడ ఆయన నుంచి ఏం ఆశించడు ఇక్కడ దయతో. కనుక శృత్యా ఆచార్య ప్రసాదేన. ఒక్కొక్కప్పుడు నువ్వు తెలుసుకున్న పుస్తకాల జ్ఞానం కంటే, గురువు చెప్పిన పాఠాల కంటే ఆయన దయకు ఎక్కువ శక్తి ఉంటుందండి. ఎంత శక్తి ఉందంటే, మా గురువుగారు గొప్పవారు,
ఆయన జ్ఞానం చెప్పడానికి వచ్చారు, నాకు ఎక్కట్లేదు కానీ అన్ను అనుకుని ఆయన దగ్గర మఠం వేసి కూర్చుంటారు. దయగాని చూపిస్తే హఠాత్తుగా జ్ఞానం రావచ్చు. ఇదే శంకర భగవత్పాదులు వారి వద్ద ఊడిగం చేస్తూ ఆయన బట్టలు ఉతుకుతూ సేవ చేసుకుంటూ కేవలం గురుభక్తితో శరణాగతులు అయినటువంటి గిరి అనబడే ఒకనొక సామాన్యుడు అని దయాప్రసారం చేత అద్వైత విద్యను అరటిపండు ఒలిచినట్లు తోటకాష్టకంలో చెప్పి తోటకాచార్యుడు కాలేదా చెప్పండి. ఇక్కడ ఇది దయ, దయాప్రసాదం అంత గొప్పదండి. అందు గురువు చూపు అంత గొప్పది. ఇక్కడ గురువు చూపే అంత గొప్పదైతే జగద్గురువైన దక్షిణామూర్తి చూపు ఎంత గొప్పదో తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవత్పాదుల వారు అంటున్నారు, స్వామిని శరణ పెడుతున్నాను. ఎలా శరణ పెడుతున్నా అంటే, త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వమేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌక్షోపదేశం కురు. స్వామి నీ పాదాలను అర్చిస్తున్నాను, నా నోరారా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, అంతేకాదు నా మనసారా నిన్ను తలంచుకుంటున్నాను. ఎప్పుడు? అన్వహం, ప్రతిరోజు. ఇది ఇవాళ రేపు అని కాదు, అన్వహం ప్రతిరోజు చేస్తున్నాను. కోరుకున్నది ఏంటంటే, ఒక్కసారి నీ చూపు నా పడేవయ్యా. ఏ చూపు కోసం దేవతలు కూడా నిరంతరం ప్రార్థన చేస్తుంటారో ఆ చూపు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవతలు మనకంటే గొప్పవారేమో కానీ వాళ్ళకు కూడా మోక్షం లేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మోక్షం అనేది దేవతలకు కూడా సాధ్యం కాదు, మనకంటే గొప్ప పోస్ట్ అంతే ఇక్కడ. అందుకే తెలివైన వాడు దేవత్వాన్ని కూడా కోరుకోడు. అందుకే పైలోక సుఖాలను కోరుకోరు కదా. వాటి మీద కూడా వైరాగ్యం కలిగితే గానీ ఆత్మబోధ వినడానికి అర్హత లేదన్నారు ఇక్కడ. ఇహాముత్రార్థభోగ విరాగం దేవతలకు కూడా అది లభించదు. లభిస్తుందేమో నా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా వాళ్ళ వైపు ఆ చూపు చూడట్లేదు ఆయన. వాళ్ళకి కావాలంటే రాక్షస సంహారం కోసం ఒకసారి మరొకసారి చూస్తున్నాడు కానీ మోక్షం ఇచ్చినట్టు చూపు చూడట్లే. అందుకే దివ్యైశ్చిరం ప్రార్థితాం, ఆ చూపు కోసం వాళ్ళు తహతగలాడతారయ్యా. అలాంటి చూపు ఒక్కసారి నా వైపు ప్రసరింపజేయవయ్యా. వీక్షా మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. ఎలాంటి చూపు అంటే, ఆ చూపు మాకు మనస్సుకు సౌక్ష్యాన్ని ఇస్తుంది. మనస్సుకు సౌక్ష్యం ఇచ్చేది ఒక్కటేనండి ఆత్మజ్ఞానం మాత్రమే. ఇది ఘంటాపదంగా తెలుసుకోండి. అంతేగాని సినిమాకి ఎందుకు వెళ్ళానంటే కాసేపు మనశ్శాంతి అండి. అక్కడి నుంచి వచ్చి కొత్త అశాంతి మొదలవుతుంది, అవునా లేదా? ఎందుకంటే అందులో ఒక సన్నివేశం నీకు నచ్చుతుంది, నీ పక్కవాడికి నచ్చదు, దాని మీద గర్జన కొట్టుకోవడం, ఆ రాత్రి నిద్రపడతాం. కనుక మనశ్శాంతి అనేది బయట వస్తువుల వల్ల దొరికేది, భ్రాంతే తప్ప శాంతి కాదు. శాంతి స్వస్వరూప జ్ఞానంలో మాత్రమే లభిస్తుంది, అది తెలుసుకోవాలి. అది లభించాలంటే జగద్గురువు యొక్క ప్రసాదం కావాలి. అందుకే శృత్యా ఆచార్య ప్రసాదేనా, దాని తర్వాత యోగాభ్యాస వశేన చ. ఈశ్వరుడు కూడా నువ్వు సాధన చేయకపోతే చూడు, తెలుసుకో. యోగ అభ్యాస వశేన, యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం అంటే నేను మొన్నట్టుండి ఆసనాలు ప్రారంభించానంటే అంటే అది కాదు. ఇక్కడ అదొక భాగం మాత్రమే, అది కాదని కాదు, అది చాలా చిన్న మైనర్ పార్ట్. యోగాభ్యాసము అనేటువంటి దానికి శ్రద్ధ, భక్తి, ధ్యానం, చింతన, వైరాగ్యం, శమధమాదులు, తితీక్ష, ఇవన్నీ కలిపితే సాధన. యోగం అంటే సాధన. అది మామూలుగా తెలుసుకుని తెలియడం కదా, అభ్యాసం. నిరంతరం ప్రాక్టీస్ చేయాలండి. ఇక్కడ చిక్కక్కడ వస్తుంది. మీరు ఇవాళ చెప్పాలి, నాకు ఇవాళ అర్థమైపోవాలి, అర్థం కాలేదని మీరు సరిగ్గా చెప్పలేదని టామ్ టామ్ చేస్తా. ఇలా బెదిరించే శిష్యులు కూడా ఉంటారు ఇక్కడ. అరే నువ్వు అభ్యాసం ఏదయ్యా? అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అభ్యాసం ఒక్కడు ఉన్నంత మాత్రం సరిపోదు, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేదనుకోండి, అభ్యాసం ద్వారా అభ్యాసం అనేదే లోకం మీద మోహం, లోకం మీద ఉంటుంది ఇక్కడ. కనుక వైరాగ్యంతో లోకమోహాన్ని వదుల్చుకోవాలి, అభ్యాసంతో ఈశ్వరుడి దగ్గరికి చేరాలి. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ అంటున్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అభ్యాసయోగ యుక్తేన, అభ్యాసయోగం. కానీ జ్ఞానయోగమా, కర్మయోగమా, జ్ఞానయోగమా, ఈ కబుర్లను పక్కన పెట్టేయండి. జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పిన యోగం ఒకటి ఉన్నది భగవద్గీతలో, అభ్యాస యోగం. అభ్యాసం, నిరంతర అభ్యాసమే. ఎందుకంటే నీకు ప్రపంచం వచ్చిపడింది అభ్యాసం వల్లే, తెలుసలేదు. ఇది సత్యం, ఇది నాకు కావాలి, అది నాకు అక్కర్లేదు అనుకోవడం 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 వల్ల మళ్ళీ దేహాలు వచ్చిపడుతున్నాయి. ప్రపంచాన్ని అలవాటు చేసుకోవడం వల్ల ప్రపంచం వచ్చిపడింది. లేని ప్రపంచమే అలవాటు అయిపోవడం వల్ల వచ్చిపడితే ఉన్న భగవంతుడిని అలవాటు చేసుకుంటే ఆయన ఎందుకు లభించరండి? ఇది తెలుసుకో ఇక్కడ. అందుకే అభ్యాసం, అది యోగాభ్యాస వశేన చ శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన చ ఈశ్వరానుగ్రహేణ. ఆ తర్వాత ఈశ్వరుని యొక్క అనుగ్రహం, వీటి వల్ల స్వాత్మబోధ యదా భవేత్, అప్పుడు నీ యొక్క స్వస్వరూప జ్ఞానం నీకు లభిస్తుంది. ఆ స్వస్వరూప జ్ఞానము ఆ ఈశ్వరునికి భిన్నము కాదు,
ఎవరిని దక్షిణామూర్తిని ఈశ్వరుడుగా నువ్వు ఆశ్రయించావో అతడే నీలో ఆత్మగా తెలుసుకోగలుగుతున్నావు. అటువంటి నాలో ఆత్మగా ఉంటూ గురూపదేశం వల్ల తానే ఆత్మను అనుభవానికి వచ్చినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అంటూ దక్షిణామూర్తిని పరబ్రహ్మము, పరమాత్మ, పరమేశ్వరుడు, మనందరిలో ఆత్మగా ఉన్నవాడు అని. ఎందుకంటే భగవద్గీతలో ప్రతి ఒక వాక్యం ఉంది, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత. ప్రతి వారిలో ఆత్మగా ఉన్నవాడు నేనే అంటున్నాడు ఆయన. ఆత్మగా ఉన్నవాడు ఆయనే అయినప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అప్పుడు ఆత్మ లక్షణం ఏమిటి, ఆత్మ కాని దాని లక్షణం ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండూ తెలుసుకున్నప్పుడు దీని ఎందు ఆత్మలక్షణం ఉందా అని ఆలోచిస్తూ లేదు అన్నప్పుడు పక్కన పెట్టేయాలి. దేని ఎందు ఆత్మలక్షణం కనబడితే పట్టుకోవాలి, అది భగవంతుడే. కనుక నీ లోపల భగవంతుడు ఆత్మగా ఉన్నాడంటే ఆత్మ యొక్క లక్షణం గ్రహించు, ఆత్మగా ఉన్న దక్షిణామూర్తిని గ్రహించు. హిందూ మతం గొప్పతనం ఏంటంటే నువ్వు ఆరాధించే ఈశ్వరుడు నీలోనే ఆత్మగా ఉన్నాడు, అది గొప్పగా చెప్తుందని. ఇక్కడ అతన్ని నువ్వు ఆవిష్కరించుకోగలవు, అనుభవానికి తెచ్చుకోగలవు. నీలో చూడలేనప్పుడు ఎదురుగా కనబడ్డా చూడలేవు అన్నాడు. నీలోనే చూడగలగాలి. అందుకే యోగి హృధ్యానగమ్యం, ప్రతి వాళ్ళు మామూలు శ్లోకాలు చదివే వాళ్ళకి కూడా ఈ నోటుకొచ్చు, యోగి హృధ్యానగమ్యం. యోగులు హృదయంలో జ్ఞానము దొరుకుతాడు, ఇక్కడ జ్ఞానం లేని వాడికి దొరకట్లేదు. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే భగవంతుడే ఆత్మగా అనుభవానికి వస్తున్నాడు. అలా అనుభవానికి వచ్చినటువంటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో అద్వయమైన ఆయన స్వేచ్ఛగా ఈ జగత్తును తనకిందు భాషింపజేస్తూ ఉన్నాడు, ఒక మహాయోగి వలె, మాయావి వలె. అటువంటి ఆ భగవంతుడికి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత అందమైన శ్లోకం ఇచ్చారు. మరొక్కసారి శ్లోకం చదువుకుంటూ దీనిలో ఉన్న కొన్ని విశేషమైన ఉపనిషద్ అంశములు. జగత్తుకి ఆధారం ఈశ్వరుడి అని చెప్పారు, అధిష్టానం ఆధారం. ఎటువంటి ఆధారం అంటే నిమిత్త ఉపాదాన సహకారి కారణములు కూడా ఆయనే. ఇందులో విశేషం ఏంటంటే బీజము నుంచి అంకురం వల అని చెప్పడం భగవంతుడికి ప్రపంచముగా వ్యక్తం అవడానికి వేరే కారణమక్కర్లేదు, తన ఎందున్న మాయాశక్తి అని చెప్పడం కోసమే చెప్పారే తప్ప ఉపమానాన్ని మొత్తం చివరంతా కొనసాగించకూడదుట. అందుకే వెంటనే మాయావి వలే, యోగి వలే అని వెంటనే చెప్పారు ఆయన ఇక్కడ. ఎందుకంటే చివరంతా కొనసాగిస్తూ కొన్ని ప్రమాదం ఉంది. విత్తనం చెట్టుగా మారిన తర్వాత మరి విత్తనం కనబడదు, విత్తనం లేదు, చెట్టుగా మారిపోయింది. కానీ భగవంతుడు ప్రపంచంగా మారాడనడానికి లేదు. అందుకే ప్రపంచముగా భగవంతుడు కనబడుతున్నప్పటికీ ఎలా ఉంటాడు అంటే దానికి అద్భుతమైన మాట చెప్తోంది వేదాంత శాస్త్రం. స్వరూపచ్యుతి లేకుండా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, స్వరూపచ్యుతి లేకుండా. చ్యుతి అంటే జారిపోవడం, స్వరూపచ్యుతి అంటే విత్తనం వృక్షంగా మారితే విత్తనం యొక్క స్వరూపం పోయింది, వృక్షరూపం వచ్చేసింది. కానీ భగవంతుడు తన నుంచి ప్రపంచాన్ని వ్యక్తం చేసినప్పుడు భగవంతుడి స్వరూపం పోయిందా? పోయింది అంటే పరిణామవాదము, ఆరంభవాదం ఇత్యాదులు వచ్చేస్తాయి. కానీ తన స్వరూపం నుంచి చ్యుతి కాడు. తన స్వరూపం శాశ్వతత్వం, తన స్వరూపం ఆనందం, తన స్వరూపం చైతన్యం. ఇదే భగవంతుడి స్వరూపం, మూడే ఆత్మ యొక్క స్వరూపం. అది ఆయన ఎప్పుడు పోదు, దాని నుంచి చ్యుతి కాకుండా ఉంటాడు. కనుక ఆయన పేరు అచ్యుతుడు అన్నారు ఇక్కడ. అచ్యుతుడే ఇదంతా చేస్తున్నాడు, అది స్వరూపచ్యుతి లేకుండా. కానీ బీజము నుండి అంకురం వలె అనేది విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పారే తప్ప అది మళ్ళీ పూర్ణంగా నువ్వు చెప్పడానికి లేదు. అందుకే వాళ్ళు వెంటనే మాయావి, మహాయోగి ఇత్యాదులు చెప్పారు. కానీ జగత్ అంతటికి ఆధారమైన వాడు, జగత్తు ఎందంతటా ఉన్నవాడు, జగత్తు నశించినా ఉండేవాడేవాడు వాడు భగవంతుడు. అది అందమైన మాట. దీన్నే అద్భుతంగా పోతన గారు, ఎవ్వని చే జనించ జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయ్యేటవాడు. ఇదే అక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ అంటే భాగవతం ద్వారా కూడా వ్యాసుడు మనకు కలిగించదలుచుకున్న జ్ఞానం ఇదే అని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇక్కడ మరొక్కటి ఆలోచించాలి, జగం ఎవరి వల్ల కలుగుతుందో, ఎవరి వల్ల పెరుగుతుందో, ఎవరి ఎందులో ఏమవుతుందో, ఎవడు పెరుగుట తరుగుట కలుగుట లయముగుట లేకుండా ఉంటాడు వాడు ఈశ్వరుడు. ఒకటే మాట చెప్పారు, ఈ పద్యం యొక్క భావం జగత్తు గురించి చెప్పడం కోసమా, ఈశ్వరుడు గురించి చెప్పడం కోసమా? ఇంతమందిలో ఎంతమంది చెప్తారు విశ్వం గురించి మీమాంస కాదు, ఎక్కడ విశ్వేశ్వరుడు గురించి మీమాంస. ఇక్కడ ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఆయనకు తెలియబడకుండా నీ ముందు ప్రపంచం అనేది ఒకటి ఉంది కనుక ప్రపంచంతో ప్రారంభించాడు ఇక్కడ. విశ్వం దర్పణ దృశ్యమాన విశ్వం విష్ణురు వషట్కార, ఆ ప్రారంభం అక్కడి నుంచి మొదలెట్టాడు. ఇక్కడ విశ్వం విష్ణువుకు వేరుగా లేదు, విశ్వమంతా విష్ణువే వ్యాపించున్నాడు. ఎప్పుడైతే విష్ణువనే దృష్టి ఏర్పడిందో విశ్వం యొక్క ఉపాధి దృష్టిని పక్కకు తీసేస్తాం. అది వివరిస్తూ సృష్టికి ఆది ఎందు ఉన్న దాని గురించి ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ అనే మాట ఉన్నది ఇక్కడ. ఇలాంటి విషయములు అద్భుతమైన ఉపమానాలతో శాస్త్రంలో చెప్పిన వాటిని ఈ శ్లోకంలో చూపించారు. విద్యారణుల వారు కూడా తన వేదాంత పంచదశి గ్రంథంలో దేశకాలాన్య వస్తూనాం కల్పితత్వాచ్చ మాయయ నా దేశాధికృతోంతోస్తి బ్రహ్మానంత్యం స్ఫుటం తతః అని ఒక మాటలో చెప్పారు ఇక్కడ.
దేశము కాలము అనే కల్పనలు మాయ వల్ల వచ్చినవే తప్ప నిజానికి ఆత్మయైన భగవంతుని యందు దేశము కాలమనే పరిమితులు లేవు. అటువంటిప్పుడు జగద్రూపముగా భగవంతుడు వ్యక్తమవుతున్నప్పుడు భగవంతుడు అంతా అయినప్పుడు ఆయనకి దేశకాలములు, కానీ దేశకాల పరిమితుల్లో ఉన్నట్లుగా ఈ జగత్తు కనిపించడానికి ఆయన యొక్క మాయాశక్తియే కారణము అని చెప్పారు. ఇది మనకి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని వాక్యంలో కూడా కనబడుతున్నది. ఇక్కడ మాయా అనే శబ్దము మొదటి శ్లోకంలో వచ్చింది, ఈ శ్లోకంలోనే వచ్చిందండి, తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది. మాయా శంకరాచార్య అద్వైతం అంటే భయపడిపోయి కోపగించుకునేటువంటి పండితులు కూడా చాలామంది ఉన్నారు, ద్వైతవాదుల్లో ఉంటారు. వాళ్ళు పెద్ద ఆలోచించలేదు కానీ అంత కోప్పడాల్సిన విషయం ఏం లేదండి ఇక్కడ. ఎందుకంటే అద్వైత అల్టిమేట్ అంతా బ్రహ్మమైన దర్శించడం అంత తేలిక మాట కాదు. వింటున్నప్పుడు ఇన్ని ఉదాహరణలతో గొంతు చించుకుని 2 గంటలు చెప్పాడు కనుక ఒప్పుకుంటే సరిపోతుంది అనుకుని జాలిపడి ఒప్పుకోవాలి, కానీ అంత తేలిగ్గా అది వచ్చేది కాదండి. సత్యం అదే కావచ్చు కానీ అనుభవానికి కోటికి ఒకటికి కూడా వస్తుందో లేదు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, అది ఎవడో ఒక్కడికి, ఆ ఒక్కళ్ళు మనం కావాలని ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఎప్పటికైనా ఒక్కళ్ళు అవుతుంది తెలుసుకోండి. ఇక్కడ ఒక్కడికే కదండి నాకు కాదు అనుకుంటే ఎప్పటికీ కావు. ఒక ఆయన పాప స్కూల్లో చదువుకుంటూ ఉంటే పిల్లాడు తన్నట్ట ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని, ఆ పిల్లాడు ముందే చెప్పేశాడు అమ్మ నాన్నకి, అమ్మ అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అన్నట్టు. ఇక్కడ అంటే వాడు ముందే ఎంత చక్కగా విశాలమైన దృక్పథంతో అందరికీ అలాగే ఫస్ట్ ర్యాంక్ రాదు కనుక నా నుంచి ఆశించకని చెప్పాడు ఇక్కడ. కానీ స్కూల్లో ప్రతి విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ కోసం చదివితే ఒకడికి వస్తుంది, వీడికి ఎప్పటికైనా వస్తుంది తెలుసా. అదేవిధంగా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, ఉన్నదంతా బ్రహ్మమే, రెండో వస్తువు లేదు అనే అనుభవం కోటికి ఒకడు పొందడం కూడా కష్టమే. కానీ ఆ కోట్లకు పొందే ఒక్కళ్ళు నేనుండాలని ప్రతివాడు అనుకుంటే కోట్ల జన్మలకైనా పొందగలడు తెలుసుకోండి. ఇక్కడ అది పొందే వరకు మోక్షం లేదు. అంతవరకు ఈ లోకం ఆ లోకం ఎక్కడ తిరగడం అక్కడ తిరగడం, ఈ శరీరం మార్చడం మరొక శరీరం మార్చడం అని ఉంటూ ఉంటుంది ఇక్కడ. అది భగవత్పాదుల వారు అల్టిమేట్ రియాలిటీ ఏదైతే పరమ మోక్షమో దాని గురించి చెప్తున్నారు. ఇందులో మాయా అనే మాట చూపించారు. మాయా అంటే భగవంతుడే అంత అయి కూడా భగవంతుని తెలియకుండా అడ్డుకునే ఒకనొక శక్తి పేరు మాయా. అది ఆయన నుంచి కల్పితమైనటువంటి దేశకాల పరిమితుల వల్ల ఏర్పడింది అని మాయా శబ్దానికి అర్థం. ఈ మాయా అని చెప్పగానే కొంతమంది శంకర భగవత్పాదులు వీరి మీదే ఎంతెత్తున లేచేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. వారు కొంచెం ఓపిక్గా చదువుంటే వాళ్ళకి అర్థమైంది. పైగా అద్వైతము వేదాంతము చెప్పగానే భక్తికి అదేదో ప్రమాదమని, పూజలు పునస్కారాలు కర్మలు ఇవన్నీ అక్కర్లేదేమో అని భ్రాంతితో కొంతమంది అద్వైతమని భయపడతారు. కానీ భగవత్పాదులు వారు ఇవన్నీ వద్దని చెప్పలేదు. ఒకవేళ జ్ఞానం వచ్చేసింది భ్రాంతితో వదిలేస్తే భ్రష్టుడు అవుతావు అని కూడా చెప్పారు ఆయన ఇక్కడ. కనుక ఎంతవరకు నీ బాహ్యస్పృహ ఉందో అంతవరకు సత్కర్మలు చేయాలి. ఈశ్వరుణ్ణి సగుణంగానో ఇంకో రూపంగానో నామరూపాలతో ఆశ్రయించాలి, అది తప్పు కాదు, పైగా చేయాలి. చెయ్యకపోతే ఈశ్వర అవహేళన అనే దోషం వస్తుంది. ఇవన్నీ చేయాలి. ఇవి చిత్తశుద్ధి కోసం నిష్కామంగా చేస్తే నీకు క్రమంగా బ్రహ్మజ్ఞానం వస్తుంది. సకామంగా చేసేవనుకో ఈ లోకంలో పైలోకంలో సుఖాలు అనుభవిస్తావు కానీ నిలవు, మళ్ళీ పడిపోతుంటావు తెలుసుకో. ఇక్కడ ఇదే భగవత్పాదులు వారు చెప్పిన మొత్తం సనాతన ధర్మం యొక్క సారాంశం అండి. అందుకే అద్వైతం చెప్పినంత మాత్రమున మిగిలినటువంటి వారికి అది విరుద్ధం అనుకోవద్దు. ఇది తెలియక చాలా కాలం క్రితం ఒక చిన్న సంఘటన జరిగింది. వాడు కృష్ణుడే దేవుడు అనుకునే ఒకనొక సిద్ధాంతం, కృష్ణుడే పరబ్రహ్మలనల్లో మనకేం సందేహం లేదు. కానీ కృష్ణుడు అనేవాడు ఎక్కడో ఒక లోకంలో ఉన్నాడు, నువ్వేవో భజనలు అవి చేస్తే ఆయన లోకానికి వెళ్తావు లేకపోతే ఈ లోకంలోనే పడతావు అనేటువంటి సిద్ధాంతం మాత్రం అద్వైతం అంగీకరించదు. కృష్ణుడు ఒక లోకంలో ఉండవచ్చుగాక లీలగా, కానీ పరమార్థత అని సర్వవ్యాపకుడు, నాలో ఆత్మగా ఉన్నది ఆ కృష్ణుడే ఎరుక్ కావాలి, అది కలిగించడం కోసం భగవద్గీత చెప్పాడు ఆయన. అలా కాకుండా కృష్ణుడు అమ్మడే ఒక దేవుడు, మిగిలిన వాళ్ళందరూ డెమ్మిగాడ్స్ అని ప్రచారం చేసే ఒకనొక కల్ట్ ఉంది. ఇలాంటి కల్టులు అన్నీ ఉంటాయండి. దానికేముంది శివుడే గొప్ప దేవుడు, మిగిలిన వాళ్ళందరూ డెమ్మిగాడ్స్ అనే ఒక కల్ట్ ఉంది. వాడిదంటే వీడదంటాడు, ఇవన్నీ చూస్తున్న మనకు వచ్చేది కన్ఫ్యూజన్. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒకటే బ్రహ్మము, అది ప్రపంచమంతా వ్యాపించింది, నీలో కూడా ఆత్మగా అదే ఉంది అనేది ఎంత బాగుందండి. ముందు అర్థమైన అర్థం కాకపోయినా వినడానికి చాలా బాగుంది అవునా లేదా. అంతేగాని ఒక నామం ఒక రూపం పరిమితం చేసి అల్పంగా చెప్పడమే కాకుండా ఈ చెప్పిన శంకరాద్వైతాన్ని నిందించుతూ ఉండడం కూడా కనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎవరిని నిందిస్తారంటే ఈ కల్టులు గాళ్ళు ఈ సర్వవ్యాపకమైన అద్వైతాన్ని నిందిస్తారు, అద్వైత మతాచార్యులు నిందిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఒక చోట ప్రవచనం చెప్పడానికి వెళ్ళినప్పుడు రామకృష్ణ సేవా సమితిలోనే నా బస్సు ఉన్నది, తీవ్రమైన వేసవి అవడం వల్ల అక్కడ కొంచెం సౌకర్యం ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఆ ప్రక్కనే ఈ కల్టు వాళ్ళ భవనం ఒకటి ఉంది, ఆ భవనంలో నాకు వసతి ఏర్పాటు చేస్తారేమో అని వీళ్ళు అడిగట్ట. అడిగితే ఆయన మాయావాది, వాళ్ళకి ఇవ్వమని చెప్పారండి. ఇక్కడ ఎందుకు మాయావాది అని పేరు పెట్టారంటే శంకరాచార్య భక్తులమని, ఇది బాగుంది శంకరాచార్య భక్తులను గుర్తించాడు, అది సంతోషం.
మాయావాదిని ముద్రేశారు ఇక్కడ. కనుక మాయా 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 అంటే అరే ప్రపంచం ఒకటి వేరేగా కనబడుతూ ఉంటే ఇది లేదంటావేంటి, ప్రపంచ భగవంతుడు ఒకటి ఎలా అవుతాడు అని వాదించే వాళ్ళకి మాయ కారణంగా అని శంకరులు అన్నారు. కనుకనే వెంటనే వాళ్ళకి శంకరులు మాయావాది అన్నారు. అరే కృష్ణుడు మొదటి మాయావాది తెలుసా మీకు, మాయావాది కృష్ణుడే. ఒకసారి భగవద్గీత జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఎక్కడ చెప్పాడు, దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాంతరంతితే. ఒకడే చెప్పాడు, ఈ ప్రపంచమంతా నా స్వరూపమే అయినప్పటికీ కూడా నా స్వరూపం మీద అవగాహన లేని వారై ఈ ఉపాధులే సత్యములు అనుకుంటూ రాగద్వేషాలకు లోనవుతూ ఉంటారు. ఇది భయంకరమైన మాయాశక్తి, అది దాటడం మహాకష్టం. భయపెట్టేశాడండి మొదటి వాక్యంలో, కానీ భయం ఎక్కువసేపు నిలవనివ్వలేదు. రెండో వాక్యంలో అభయం ఇచ్చేశాడు, మాం ఏవ ప్రపంచంతే మాయామేతాంతరంతే, నన్ను మాత్రమే ఎవడు పట్టుకుంటాడో వాడు మాయను దాటేస్తాడు. నన్ను మాత్రమే అంటే రకరకాలుగా కనబడుతున్న ప్రపంచంలో ఏకముగా వ్యాపించిన నన్ను మాత్రమే ఎవడు పట్టుకుంటాడు వాడికి మాయను దాటేస్తాడు అన్నాడు ఇక్కడ. అది దాని యొక్క అర్థం. కనుక మాయావాది ఎవరు ఇప్పుడు, మా కృష్ణుడే మాయావాది. కృష్ణం వందే జగద్గురుం, శంకరం వందే జగద్గురుం, ఇద్దరు చెప్పింది ఒకటే సత్యం తెలుసుకోండి. ఇక్కడ అంత స్పష్టంగా చెప్పారు. కనుక భగవంతుడి గురించి ఇలా చెప్పామని చెప్పి నాలో ఆత్మగానే భగవంతుడు ఉన్నారు కనుక ఇక్కడ కృష్ణుడి పటం తీసేయండి, ఇక్కడ దక్షిణామూర్తి పటం తీసేయండి, పూజలు పునస్కారాలు మానేయండి, శివాలయాల్లో అన్ని మారేడు దళాలు వెయ్యకండి, అభిషేకాలు చెయ్యకండి అని చెప్తే భ్రష్టత్వాన్ని బోధిస్తున్న పాపం వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఉపాధి స్పృహ ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి, కానీ వీటి పరమార్థం కోసం భగవద్ అనుగ్రహం కోసం చెయ్యాలి తప్ప కోరికలు వెంపర్లాట్లు ఉంటే తగ్గించుకో. ముందు తీసేసేయంటే చెప్పిన వాడిని తీసేస్తారు, కోరికలన్నీ వదిలేయరా అంటే ముందు నిన్ను వదిలేస్తానంటారు ఇక్కడ. కానీ కోరికలు తగ్గించుకో అని చెప్తే తర్వాత వదిలేయడం తర్వాత జరుగుతుంది. ఇక్కడ ఇవి మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ అద్వైతం విన్నంత మాత్రమే వెంటనే మనందరం పండితులైపోయి అద్వైత సిద్ధులమైపోవాలి అనుకోవద్దు. అద్వైతం ముందు అర్థం చేసుకుంటే గొప్పతనం. శాస్త్రాలన్నీ చదివి కోట్ చేయగలిగితే అద్వైత పండితుడు, కానీ అద్వైత సిద్ధుడు మాత్రం కోటికొకడు కూడా దొరకడు తెలుసుకోండి. ఇక్కడ పండితులు బోల్డ్ ఎంతమంది దొరుకుతారు, సిద్ధుడు మాత్రం కోటికొకడు కూడా దొరకడు. అలాంటి సిద్ధుడు కనబడితే వాడే సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ అత్యద్భుతంగా వివరించి ఆ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్ కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్య ఏవ స్ఫురణం సదాత్మకం. ఎవరి యొక్క సదాత్మకమైన స్ఫురణ చేత అసత్కల్పార్థకమైన జగత్తు భాసిస్తోందో అతడు దక్షిణామూర్తి అన్నారు. ఇక్కడ ఇప్పుడు చూద్దాం, ఆత్మన్నా ఈశ్వరుడన్నా దక్షిణామూర్తి అన్నా పరబ్రహ్మన్నా ఒకటే అని అర్థంలో చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఈశ్వరుడు లేదా ఆత్మ దానికి ఉండేవి రెండే రెండు లక్షణాలండి తెలుసుకోవాలి. ఇదే అనాత్మ ఆత్మల్లో ఆత్మ లక్షణం ఒకటి బాగా అర్థం చేసుకోగలిగితే ఆత్మస్వరూపం తర్వాత తెలుస్తుంది. అంతే కదండి, ఫలానా వస్తువు వెతకండి అంటే వస్తువు ఎలా ఉంటుందని అడుగుతామో లేదా చెప్పండి లోకంలో. ఇక్కడ అడిగితే మీకు ఒక అవగాహన ఏర్పడితే వస్తువును వెతుకుతాం. కనుక ఆత్మను తెలుసుకో ఆత్మను తెలుసుకో అంటే ముందు ఆత్మ అంటే ఏమిటో ముందు చెప్తే తెలుసుకునే ప్రయత్నం తరచు చేద్దాం. అక్కడ ఆత్మకి లేదా భగవంతుడికి రెండే లక్షణాలు ఉన్నాయట, సత్ స్ఫురత్ రెండు. దీని సత్తా స్ఫురత్త అంటారు ఇక్కడ. ఇది ఉన్నది ఉన్నది అనిపిస్తున్నది, ఉండడం ఉన్నది అనిపించడం, ఉండడం సత్తా అనిపించడం స్ఫురత్త. ఇది ఎలాంటిదంటే నేనున్నానండి అని మనం అన్నామంటే ఉన్నాను అనిపిస్తేనే అంటున్నావు అవునా లేదండి ఇక్కడ. అంతే కదా, అక్కడున్న జడమైనటువంటి కర్ర నేనున్నాను అని అనదు. నేనున్నాను ఎవడంటున్నాడు, ఎవడో చైతన్య ముందే వాడు అంటున్నాడు. కనుక ఉన్నాను అనడానికి ఆధారం ఏంటి చెప్పండి, చైతన్యం. శరీరం అంటే కర్ర కూడా అంటుంది, కర్రంతో శరీరం అంతే జడమే. కానీ ఈ శరీరంలో ఉన్నాననే ఒక స్ఫురణ ఎవరిది, ఇది ఆలోచించమని చెప్తున్నాడు ఇక్కడ. శరీరానిదా కాదు, శరీరంతో ఉన్నాను అనిపిస్తోంది నీకు. శరీరంతో ఉన్నాను అన్నప్పుడు ఉన్నాననే చైతన్యానికి శరీరంతో అనేది కలిపావు, అది వచ్చించుకునేకి ఇక్కడ. కానీ ఉన్నాను ఉన్నానుగా నువ్వు గ్రహించగలుగు, చైతన్యాన్ని చైతన్యంగా చూడు, చైతన్యాన్ని దేంతో కలపకు. ఇది చాలా బాధాకరమైన, దాన్ని కలపడం వల్ల ఏమవుతున్నది, దానికి చైతన్యాన్ని అంటగడుగుతున్నావు, దాని దుర్లక్షణాలు దీనికి అంటగడుతున్నావు. ఇది వచ్చింది ప్రమాదం.
ఉదాహరణకి నేను శరీరంతో ఉన్నాను అనగానే ఎన్ని చిక్కులు వచ్చాయంటే శరీరం పుట్టింది, శరీరం చచ్చింది, కనుక నేను పుడుతున్నా, నేను చచ్చిపోతున్నాను అనిపించిందా లేదా? ఈ శరీరం చిన్నప్పుడు ఇలా ఉంది, పెద్దప్పుడు ఇలా ఉంది అని శరీరం నేననుకోవడం వల్ల వచ్చింది. కానీ శరీరంకి చైతన్యం ఇచ్చిన ఒకనొక చైతన్య స్వరూపం ఒకటి ఉంది, అది నేను అని తెలుసుకోగలిగితే ఈ శరీరం పోయినా నేను ఉంటానని తెలుస్తుందండి. ఇక్కడ కనుక ఆత్మకుండే లక్షణం రెండే, సత్తు స్ఫురత్త, సత్తా స్ఫురత్త. దీన్నే వేదాంతం మరొక భాషలో సత్తు చిత్తు అంది. ఇక్కడ ఇప్పుడు మీకు తెలిసిన పదమే సచ్చిదానందం అంటాం కదా, ఆనందం సంగ సర్వత్ చూద్దాం. ముందు సత్తు చిత్తు అంతే, సత్తు చిత్తు ఈ రెండు ఆత్మ లక్షణములు. ఈ రెండు దేనికి లేవో దాని ఆత్మ అయిపోయింది. ఇక్కడ దీన్ని ఆత్మానాత్మ వివేకం అంటారండి. ముందు వివేకం ఏర్పడితే విజ్ఞానం తర్వాత వస్తుంది. ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో వేరు చేసి చూడగలగాలి. వేరు చేసి చూడడం అంటే అర్థం పుస్తకం నుంచి పేజీలు లాగేసినట్టు లాగిడివా, అంత తేలికండి వేరు చేయడం, మహాకష్టం. అది ఇది కలిసిపోయింది, వచ్చిన చిక్కంతా ఇది. ఇక్కడ ఇది ఎలాంటిది అంటే బురద నీరు తీసుకొచ్చాడు. ఏం తెచ్చారు? బురద నీరు. తప్పు తప్పు, బురద వేరు, నీరు వేరు. కలిపేయడం వల్ల బురద లక్షణం నీటికి అంటగట్టావు. ఇక్కడ అది ఎలా వేరు చేస్తావు? ముందు స్థిమితంగా దాన్ని ఒక చోట కదలకుండా పెట్టు, కుండని, ఆ బురద నీటి కడవని. ముందు స్థిమితం ఏది లేదు, ఎప్పుడు కదుపుతూ కదుపుతూ ఉంటే బురద నీరే ఉంగిలుతుంది. ఇక్కడ దాన్ని స్థిమితంగా కూర్చోబెట్టితే అది నెమ్మదిగా దిగుతుంది అల్లకల్లోలనికి, అప్పుడు తేట నీరు పైకి వస్తుంది. అలాగే స్థిమితంగా నువ్వు కూర్చుని ధ్యానం చేస్తూ ఏది అనాత్మ ఏది ఆత్మ అని తెలుసుకుని సత్తు చిత్త అనే లక్షణం ఉన్నది మాత్రమే ఆత్మ, ఆ లక్షణం లేనిది అనాత్మ, రెండు కలిసిపోయి ఉన్నాయి. కనుక దేహం నేను అవుతానా అంటే నేను ఆత్మ యొక్క శక్తే తప్ప దేహం యొక్క శక్తి కాదు. అనాత్మల నుంచి నేననే స్పృహ రాదు, ఆత్మ నుంచే వస్తుంది. కానీ దేహం నుంచి నేననే స్పృహ వచ్చిందా? లేదు. ఈ దేహం జడం, ఈ దేహానికి కూడా ప్రేరణ ఇచ్చేది ఒకటి ఉన్నది, అది వెనక్కి వెళ్ళి నెమ్మదిగా వెళ్ళగా వెళ్ళగా ప్రాణము బుద్ధి ఇత్యాదులు వస్తాయి. వీటన్నిటికీ చైతన్యం ఇచ్చే ఒక వస్తువు ఉంది, దాన్ని తీయలేవు నువ్వు, దానిది ఈ నేననేది. కానీ నువ్వేం చేసావు? దాన్ని తీసుకెళ్ళి వీటన్నిటికీ అంటగట్టావు. ఒక బక్కపల్చిన వ్యక్తికి ఒక చొక్కా దాని మీద కోటు దాని మీద మరొక కోటు వేసి ఎంత బలంగా ఉన్నానో అన్నట్టు వాడు, అదంతా వాడిది కాదు, వాడు అసలు స్వరూప్ మీదే. అలాగే మేకకు బోల్డ్ అని తగిలించి తగిలించి అది మేక అనుకుంటే ప్రమాదం. అలాగే చైతన్యానికి ఇన్ని నేనులు తగిలించి అసలు నేను తెలియకుండా పోయింది ఇక్కడ. ఎందుకంటే వీటన్నిటికీ సత్తాస్ఫురత్త లేదు, ఇవి ఉన్నట్టు మాత్రం కనబడుతున్నాయి. ఇవన్నీ అసత్కల్పార్థకం అంటే స్వయం సత్తా లేనివి అసత్. అసత్, సత్ అంటే ఉనికి అని చెప్పాం కదా, అసత్ అంటే ఉనికి లేనిది, స్వయం సత్తా లేనిది. ఉనికి లేనిది అంటే తనంత తాను ఉండడం అనేది లేని అర్థం చేసుకోవాలి. ఉనికి లేనిది అంటే ప్రపంచం లేనిది అని అర్థం తీసేసుకుని అయ్యో లేదా ఏంటండి కనబడుతోంది కదా చెప్తున్న, మీరు కనబడుతున్నారు వింటున్నా, నేను కనబడుతున్నా లేదంటారు ఏంటండి అంటే అది వితండవాదం అవుతుంది. స్వయం సత్తా లేనిది, తనకంటూ ఉనికి లేదు, ఏదో అది అనాత్మ. తాను ఉనికే తానైనది ఆత్మ అంతే. ఇక్కడ ఉనికే తానైనది ఆత్మ, తనకంటూ ఉనికి లేనిది అనాత్మ. ఇప్పుడు చూస్తే జగత్తంతా అనాత్మ ప్రపంచమే శరీరంతో సహా. అసత్కల్పార్థకం ఈ అనాత్మైన ప్రపంచము పంచభూతాలుగాను పంచభూత వికారములుగాను ఇంద్రియాలతోనూ కనబడుతున్నదంతా అసత్కల్పార్థకం. అసత్కల్పార్థకం ఇది శబ్దం ఇక్కడ. అసత్కల్పార్థకం అంతా దేని మీద భాషిస్తున్నది? ఎస్యైవ స్ఫురణం సదాత్మకం, సదాత్మకం స్ఫురణం అంటే సత్తుతో కూడిన స్ఫురణ, సత్తా స్ఫురత్త ఇది చెప్పుకున్నాం. ఎక్కడ సత్తుంటుందో అక్కడ చిత్తుంటుందండి. ఇక్కడ సత్ అంటే ఉనికి, ఉనికి అంటే ఇప్పుడు ఈ వాచ ఇక్కడ ఉంది కనుక ఇది సత్ కదా, కానీ దీని స్వయం సత్తా లేదు, దీని స్ఫురత్త లేదు. ఈ వాచి మధ్య మధ్యలో ఏంటి ఇంకా ఉపన్యాసం ముగించవా అంటూ ఉందనుకోండి, నేనేం చెప్పగలను? దానికి చైతన్యం వస్తే నీ గొడవ, దానికి చైతన్యం లేదు దానికి ఇక్కడ. కానీ అది కేవలం జడం, కానీ జడమైన వస్తువుకు కూడా ఉనుకుంటుంది. కానీ భగవంతుడు జడంలా సత్తావా కాదు, అందుకే స్ఫురత్వ అని మరొకరు చెప్పారని చైతన్యం అన్నాడు. ఇక్కడ చైతన్యం దాని లక్షణమే స్ఫురణ, స్ఫురణ సత్త ఈ రెండు ఆత్మలక్షణములు. అయితే దేనిలో ఉంటే అది ఉన్నట్టు కనబడుతుంటుంది, దీన్ని ఆధారం చేసుకుని ప్రపంచం ఉంటూ ప్రపంచం ఉన్నట్టు కనబడుతుందట. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక పెట్టెలో మణి పెట్టారు, మణి బ్రైట్గా వెలిగిపోతుందండి, ఆ మణి యొక్క కాంతి వల్ల పెట్టంతా వెలిగిపోతుంది. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? వెలుగు పెట్టిది అనుకుంటున్నాం, అవునా లేదా? వెలుగు పెట్టిదా అనుకో, అసలు పెట్టె కనబడడానికే మణి పెట్టారు అనుకుందాం. పెట్టెని కనబడడం కోసమే వెలుగుతో ఉన్న మణి అక్కడ ఉన్నది. కానీ నువ్వు వెలుగులో పెట్టెను చూసుకో, కానీ పెట్టే వెలుగు అనుకోకు, వచ్చింది భ్రాంతి. అది వెలుగు దేనిది? మణిది. పెట్టి పగలగొట్టినా మణి అలాగే ఉంటుంది, మణి స్వయం ప్రకాశ వస్తువు. కనుక మణి ఉండడం సత్తు, దానికి స్వయం ప్రకాశము చిత్తు, ఈ రెండు. అది శరీరం అనే పెట్టెలో ఉంది. ఇక్కడ
దాని చైతన్యం శరీరం అంతా భాషిస్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు, శరీరం చైతన్యంతో ఉందనుకుంటున్నావు. వచ్చిన చిక్కంత అక్కడ శరీరం చైతన్యంతో ఉందనుకుంటూ, ఈ శరీరంతో చూస్తున్నవన్నీ చైతన్య వస్తువులు అనుకుంటూ, ఇవి ఎప్పుడు ఉండిపోవాలి, ఇవి లేకపోతే ఏడుపు, ఉంటే మరొకేడుపు, ఉన్నది నీకు అనుకూలంగా లేకపోతే మరొకేడుపు, అనుకూలంగా ఉన్నది రేపు మారిపోయి ప్రతికూలమైతే మరొక దుఃఖం, ఇలా అయిపోతుంది ఇక్కడ. కానీ వీటన్నిటిని తెలియజేస్తూ మణి వెలుగుతో పెట్టెని ప్రకాశింపజేస్తున్నట్లుగా సత్తైన ఉనికితో చిత్తైన స్ఫురణతో ఈ జగత్తుని భాషింపజేస్తూ ఉన్నదేదో అది ఆత్మ. దానివల్ల ఈ జగత్తు ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఉన్నది అది. కానీ ప్రతి వస్తువుల్లో ఉంది అనిపించేది ఏదో అది భగవంతుడు. కనుక సత్తా స్ఫురత్త భగవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడ ఎవరిలో ఉంది సత్తా స్ఫురత్త? అందరిలో ఉంది. అసలు నాలో ఉంది ముందు తెలుసుకో, ఎవరికి కూడా అలా అనుకుంటే చాలు. ఎందుకంటే ముందు తా కలిగితే మూడు లోకములు అన్నాడు హనుమాచార్య వారు. నువ్వు పడుకున్నావు ప్రపంచం లేదు, నువ్వు కళ్ళు తెరిచే ప్రపంచం ఉంది, కానీ నేనే ముఖ్యం, ఎవడికి వాడది. కానీ ప్రపంచం ఉందా? ఉంది కదండి. దానమానానికి అది ఉంది, దానమానానికి ఉంది అని అది చెప్పిందా? నేనున్నాను నేనున్నాను ప్రపంచం చెప్పిందా? నేనున్నాను నేనున్నాను నీకే తెలుస్తుంది, అవునా లేదా? మరి ప్రపంచం ఉంది అంటే అది నువ్వు చూసి ఉంది అనుకుంటున్నావు, లేదని కాదు, అది నిస్ఫురణకే తెలిసింది కదా. కానీ ప్రపంచం కూడా నిస్ఫురణ ఉందే ప్రకాశిస్తుంది, కానీ నిస్ఫురణ లేకపోతే ఎక్కడ తింది? ఇక్కడ స్ఫురత్త ఉనికి మీదే, చైతన్యం మీదే దేహాదులు, ప్రపంచం అంతా ఉంది దేహాదులు మొదలుకొని. కానీ అంతా దేన్ని ఆధారం చేసుకున్నది? ఉనికి చైతన్యం ఆయన ఆత్మను ఆధారం చేసుకుని అనాత్మ ప్రపంచం అంతా ఉంది. అనాత్మ ప్రపంచమందంతటా ఉన్నది అనిపిస్తున్నది ఏదో అది ఈశ్వర చైతన్యం. కానీ ఉన్నది అనిపిస్తున్నది అనేటువంటి శక్తిగా ఈ జగత్తులు వ్యాపించిపోయాడు ఈశ్వరుడు. కనుక ఎక్కడ చూసినా ఉన్నది అనిపిస్తున్నది అన్నదంటే అది ఈశ్వరుడి స్వరూపం. ఇక్కడ అది ఆత్మ యొక్క స్వరూపం. అది నిజానికి ఎక్కడున్నది? నువ్వు అది ఉంది అనుకుంటే నీకు అది ఉంది, కనుక అది నీలోనే ఉంది. ఇక్కడ ఇలా ఆలోచించాలి ప్రతివాడికి వాడు అనుకోవాలి. కానీ తన ఆత్మ ఎందు ఈ జగత్తంతా ఉంది అని అక్కడికి చూసా, అక్కడ సూర్యుడు కనబడుతున్నాడు. నీ యొక్క చైతన్యం అంతఃకరణం ద్వారా ఇంద్రియాలనుంచి వెళ్ళి అక్కడ చూసి అదిగో అక్కడ చంద్రుడు అలా గుండ్రంగా ఉన్నాడు, ఆయన నుంచి వెన్నెలు వస్తుందని గ్రహిస్తుంది. ఇక్కడ గ్రహించగానే నీకు అది ఉంది, గ్రహించలేనప్పుడు అది లేదుగా, గదిలో కూర్చున్నప్పుడు లేదు. కానీ జగత్ ఎక్కడుంది? నీ ఉనికి ఉంది ఆధారపడింది. ఇది తెలుసుకో ఇక్కడ, ఇది ఆలోచించు. ఇంకా ఆలోచించాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనబడుతుంది జగత్, అది కూడా ఆలోచించు ఇక్కడ, అవునా లేదా అండి? కొన్ని జంతువులకి కలర్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదు, పెద్దలు సైన్స్ తెలిసిన వాళ్ళు మీకు తెలియకుండా ఉంటుందా? వాడు ఏ రంగు కనబడుదుట, ఎరుపు తెలుపు పసుపు ఏవి కనబడుదుట. కనుక జంతువుగా అని ఒక పుస్తకం రాస్తే సృష్టిలో రంగులనేవి లేవనే రాస్తుంది. రంగులనేవి లేవని రాయాలన్నా రంగులనేవి ఉంటాయని జ్ఞానం ఉంటే కదా లేవని రాయాలి, దానికి అసలు తెలియనే తెలియదు అక్కడ. కనుక ప్రపంచంలో దాని దృష్టితో చూస్తే రంగులు లేవు, మన దృష్టితో చూస్తే రంగులు ఉన్నాయి, అవునా లేదా? కంటే దేని బట్టి? నీ లోపల చైతన్యం ఇంద్రియం ద్వారా ప్రపంచాన్ని చూసి ఆ ఇంద్రియం ఏది గ్రహించగలదో సత్యాన్ని అనుకుంటుంది. ఇక్కడ మొన్న ఒక ఆయనకి కంటికి ఏదో రోగం వచ్చింది. దానితో ఏంటంటే కళ్ళ ముందు అసలు వస్తువులు తప్ప రకరకాల వెలుగులు చుక్కలు అన్నీ కనబడుతున్నాయట. ఇప్పుడు వాడి దృష్టిలో ప్రపంచం అంటే రంగులు చుక్కలు వెలుగులే. ఏం చేస్తాం ఇక్కడ, ఏం చెప్తారు ఇక్కడ? ఇప్పుడు జగత్తు ఉందా లేదా చెప్పండి, ఇది ఆలోచిస్తుంటే. కనుక అది ఉందా లేదో గొడవ అనవసరం, నువ్వున్నావు కదా ఇది తెలుసుకు. ఇక్కడ నువ్వున్నావనే దేనితో ఉన్నావు? దేహంతోనా? కాదు, దేహం నేనున్నాను అనిపించడానికి కారణం ఎందుకు లోపల ఉంది. కనుక సత్తు చిత్త అనేది వస్తువులు ఎందు కనిపించిన ఆరోపణం, సహజంగా ఉన్నది ఆత్మయందు. అది ఇందాక చెప్పినట్టు పెట్టి ఎందు వెలుగు అసహజం, అది ఆరోపితం. మణికి వెలుగు సహజం, ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ కనుక స్వయం ప్రకాశమే స్ఫురత్త, ఉనికియే సత్త. కనుక సత్తు చిత్త శాశ్వతమైన ఉనికి చైతన్యము ఏదో అది దాన్ని ఆధారం చేసుకునే అసత్తైన జగత్తంతా భాషిస్తూ ఉన్నది. ఇది ఇంకా చెప్పాలి అంటే వచ్చి పోయేది మారిపోయేది అసత్తు, ఎప్పుడు ఉండేది మార్పు లేనిది సత్తు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే అలలు వచ్చిపోతూ ఉంటాయి. ఉపమానం ఇంకా దగ్గరగా ఉంటుందని భగవత్పాదులు వారు మరొక శ్లోకంలో చెప్పింది, ఇక్కడ తెచ్చుకున్నాం మరొక గ్రంథంలో చెప్పినది. అలలు వస్తూ పోతూ ఉంటాయి, సముద్రం ఎప్పుడు ఒకలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిపోయే అలలు అసత్తులు, ఎందుకంటే వాటికి ఒకంటూ తమకంటూ ఉనికి లేదు. కెరటం తనంత తాను ప్రత్యేకమైన ఉనికి కలిగి ఉందా చెప్పండి? ఇక్కడ లేదు. అది సముద్రం మీద ఆధారపడింది అంతేకాదు, ఎప్పుడు ఒకలా ఉంటుందా కెరటం? ఎన్ని వస్తుంటాయో ఎన్ని పోతుంటాయో, ఎన్ని దేని ఏం జరుగుతున్నాయి సముద్రమునందు, ఇన్ని కెరటాలు చూస్తున్నావు నువ్వు. కానీ ఇన్ని కెరటాలు అనగానే కెరటాలు అనే ప్రత్యేక వస్తువు ఉందా చెప్పండి ఇక్కడ? ఎందుకంటే కెరటాల్లో మ్యాటర్ ఏమిటి? నీరు. సముద్రంలో మ్యాటర్ ఏంటి?
నీరు అంటే ఆ సముద్రం మ్యాటరే కెరటంగా వచ్చింది. కానీ కెరటం అని ఒక షేప్ రాగానే నువ్వు వేరే కెరటాలు అని ప్లూరల్ ఒకటి చెప్పేసి సముద్రంలో ఎన్ని కెరటాలో అని మొదలెట్టేశావు. కానీ కెరటాలు సముద్రము వేరేనే భ్రాంతినికి వచ్చేసింది. కానీ కొంచెం తెలివి ఉపయోగిస్తే వాటిని సబ్స్టాన్స్ వస్తువు ఏంటయ్యా మొత్తం అందులో ఉన్నదంతా అంటే నీరే. నీరనే దృష్టితో సముద్రం ఒక్కటే. కానీ కెరటాలు అని వాటి షేప్ చూడగానే వేల కొలది కెరటాలు ఒక సముద్రము అన్నట్టు ఇక్కడ. కానీ కెరటాలు అనేవి ఎప్పుడూ ఉండేటువంటి సముద్రాన్ని ఎలా ఆధారం చేసుకున్నాయో ప్రపంచంలో ఉండేటువంటి పంచభూతాలు జీవులు శరీరాలు కెరటాల్లాగా పరమాత్మనే చైతన్యమునందు వస్తూ పోతూ ఉన్నాయి. ఇక్కడ పరమాత్మ సముద్రంలా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది అనంతం సముద్రం అనంతమై కెరటాలు పరిమితి కలిగినట్లుగా బ్రహ్మలోకం నుంచి మానవ లోకం వరకు పశుపక్షుల లోకాల వరకు పాతాళ లోకం వరకు అన్ని లోకాలు అందరు జీవులు కెరటాలే. ఈ కెరటాలకు వేరు ఉనికి లేదు. నువ్వు షేపులు చూసాలనుకుంటున్నావు నామరూప వికారాల వల్ల. ఎలాగైతే కెరటాల ఇంట్లో నీరుందో కనిపిస్తున్న జగత్తంతా సచ్చిద్రూపుడైన పరమాత్మ ఉన్నాడు. ఉన్నది కనుక ఉన్నది అనిపిస్తోంది. ఇక్కడ నువ్వు ఎరుక తెచ్చుకోగలిగితే దానికి ఆధారమై సత్యం జ్ఞానం అనంతం. సత్యం అంటే సత్, జ్ఞానం అంటే స్ఫురత్త, దాన్ని చిత్ అంటారు. అది అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మమే ఈ దక్షిణామూర్తిగా మాకు కనబడుతున్నాడు. ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. సచ్చిద్రూపమైనటువంటి ఏ తత్వము అసత్కల్పంలతో కూడిన ఈ జగత్తును భాసింపజేస్తూ ఉన్నదో, అంటే కెరటములను ఏ సముద్రము భాసింపజేస్తుందో అన్నట్టు. ఎప్పుడైతే నీకు సముద్ర జ్ఞానం వచ్చిందో కెరటాలన్నీ లీనమైపోయి కనబడకుండా ఉండనక్కర్లే. నీకు తెలివింటే చాలు. ఇన్ని కెరటాలున్నా సముద్రం ఒకటే అని తెలివి ఉండాలి. ఇన్ని కెరటాల్లో సముద్రం ఒక్కటే ఉన్నదని తెలియాలి. అలాగే ఎన్ని రకాలుగా జీవులు లోకాలు కనబడుతున్నా ఈశ్వరుడు ఒక్కడే అని తెలియాలి. వీటన్నిట్లో ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు. ఇన్ని కెరటాల్లో నీరు తప్ప మరొకట్లేదు. ఇన్ని ఉపాధుల్లో పరమాత్మ తప్ప మరొకట్లేదు. ఇది ఉపమానం. కనుక కెరటాలకు అధిష్టానం సముద్రమైనట్లు లోకాలకి జీవులకు అధిష్టానం ఈశ్వరుడు. అధిష్టానం దృష్టి తెలుసుకుంటే దాన్ని ఆధారం చేసుకున్నటువంటి ప్రపంచం యొక్క మిథ్యాత్వం మనకు అర్థమవుతుంది. ఇక్కడ అది ఇక్కడ చూపిస్తున్నారు. ఎస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసాయో బోధయతి ఆశ్రితాన్. ఏదైతే ఆ విధంగా అధిష్టాన రూపమే సత్తుచిత్తుగా ఉన్నదో అది తత్ అనబడే పరబ్రహ్మము. అది నిజానికి నీ స్వరూపం అదే అయ్యుంది. కానీ అజ్ఞానంతో తెలుసుకోలేకపోతున్నావు గనక గురువు దాన్ని తెలియజేస్తున్నాడు. ఎలాగని తత్ త్వం అసి అని ఒక మహావాక్యాన్ని చూపిస్తున్నారు. ఎందుకు దీన్ని ఇంత గొప్ప గ్రంథం అన్నారు అంటే అన్ని ఉపనిషత్తుల సారం ఉందండి ఇందులో. అన్ని ఉపనిషత్తుల సారం తత్వమసి మహావాక్యం, మరొకటి కాదు. తత్వమసి తత్ త్వం అసి అంతే. ఇక్కడ తత్ అంటే బ్రహ్మము, ఇది అని చూపించలేంది అది, అంతే కదండి. ఇది అని చూపించలేంది అది. ఇది అని చూపించేది ఏది? ఇంద్రియాలకు లభించేది. ఇంద్రియాలతో చూడగలిగే ప్రపంచాన్ని ఇది అంటావు. ఆఖరికి నీ శరీరాన్ని కూడా ఇది అంటావు. చూసుకో. అది భగవంతుడిని ఎలా తెలుసుకోవాలంటే ఇది అని చూపించలేనిదంతా భగవంతుడే, ఇది అని చూపించగలిగేది ప్రపంచం. ఇంతే అయిపోయింది. ఇక్కడ ఇది అని చూపించేది ఉపాధుల్నే, చైతన్యాన్ని ఇదని చూపించలేవు నువ్వు. కనుక ఇది ఇది అని చూపించలేనిదేది బ్రహ్మము. ఇదికి ఆపోజిట్ ఏంటండి? అది. అదికి సంస్కృతంలో తత్ అంటారు. కనుక తత్, ఎంతవరకు నువ్వు ఇంద్రియాలతో తెలుసుకోలేనిది, ఇంద్రియాల నిండా ఉన్నది ఏ తత్ ఉన్నదో ఆ తత్తును విచారణతో తెలుసుకో. అది నువ్వే అయి ఉన్నావు. అసి అంటే అయి ఉన్నావు. ఎంత గొప్ప మాట. అసి అనే శబ్దము ప్రజెంట్ కంటిన్యూషన్ అండి. అయి ఉన్నావు అంటే ఒకప్పుడు నువ్వు ఇదే లేదా ఇలా చేసేవనుకో అది అవుతావు అని చెప్పలేదు ఇక్కడ. అది అయ్యున్నావు అని చెప్పాడు ఇక్కడ. అది నువ్వై ఉన్నావు. తత్ త్వం అసి. ఇది ఏదో ప్రవచనంలోనో పాఠంలోనో కాగితంలోనో చెప్పకుండా గురువు నీకు అది అనుభవానికి తీసుకొచ్చేలా చెప్తాడు. అది అపరోక్షానుభవం అంటారు ఇక్కడ. అందుకే సాక్షాత్ అంటే నేరుగా తత్వమసి అనేటటువంటి వేదవచస వేదవాక్యము ద్వారా బోధయతి బోధిస్తున్నాడు. బోధిస్తున్నాడు అంటే చెప్తున్నాడు అని అర్థం కాదండి, తెలియజేస్తున్నాడు, బోధపడేలా చేస్తున్నాడు, నీకు అవగతమయ్యేలా చేస్తున్నాడు, నీ అనుభవానికి తెస్తున్నాడు. ఇది అర్థం ఇక్కడ. తత్వమసి అనే వేదవాక్యము ద్వారా నీకు సాక్షాత్తుగా అందిస్తున్నాడు ఎవరు? ఆ గురువు ఎవరు? ఎవడు సత్ స్ఫురత్తగా ఉంటూ అసత్తైన జగత్తుని ఎందు భాషింపజేస్తున్నాడు అతడే తత్వమసి అనే వాక్యము ద్వారా బోధిస్తున్నాడు. ఎవరిని? ఆశ్రిత అన్నది చాలా ముఖ్యం. అందరికీ వచ్చి చెప్తున్నాడండి.
గురువు గారు వచ్చి అరే రారా బాబు తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెప్తే ఇవి పిచ్చి కింద అంటారు జనాలు. కానీ అందరికీ చెప్పడు వాడు. అంతేగాని నువ్వు నాకు ఇంత పెట్టు నీకు తత్వమసి చెప్తానంటూ గురువు. గురువు ఎవరికి చెప్తారంటే ఆశ్రితాన్, ఆశ్రయించిన వారికి చెప్తాడు, ఆశ్రయించిన వారికే చెప్తాడు. తెలుసుకోండి, ఇక్కడ ఇతరులకు చెప్పడానికి లేదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం దానిన తత్వదర్శిన. ఎవడు ప్రణిపాతమే శరణు వేడి శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని అర్జునుడు అంటే గానీ కృష్ణుడు బోధ చేయలేదు. అంతకుముందు చీవాట్లు పెట్టాడు, క్లభ్యం మాస్మగమ పార్థ నహితత్వ్యుపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇది చీవాట్లే, నపుంసకుల్లో మాట్లాడుకు, హృదయ దౌర్బల్యం ఇది అన్నాడు. బోధ ఎప్పుడు మొదలుపెట్టాడు, అశోచ్యానన్న శోచస్వం, జాగ్రత్తగా చదవండి. కర్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత అంటూ ఏమన్నాడు, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ప్రపన్నం పరిపూర్ణంగా శరణాగతుణ్ణి ఉన్నటువంటి నీ శిష్యుణ్ణయ్యా, నన్ను అనుగ్రహించు అంటే అప్పుడు అశోచ్యా నన్వ శోచస్వం. ఇవన్నీ మొదలుపెట్టాడు బాధపడుకు నాయన, ఇవన్నీ జ్ఞానములన్నీ బోధించాడు, సాంఖ్యయోగం మొదలైనవన్నీ మొదలయ్యాయి. అవునా లేదా? శిష్యులు కాని వాళ్ళకి చెప్తారా? అలాగే ఎవడు సచ్చిద్రూపంతో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడో ఆయనే సాక్షాత్తుగా వచ్చి కూర్చుని, సాక్షాత్ అంటే ఇది కూడా అర్థమే, సాక్షాత్తుగా వచ్చి కూర్చుని అనుభవానికి వచ్చేలా బోధించాడు. ఏ వాక్యాన్ని? వేదవచసా. జ్ఞానం వేదమే ఇవ్వాలండి, వేదంలో లేనిది చెప్పింది మతమే అవైదికం. మనం తరించాలంటే వేదం తప్ప మరొకటి మార్గం లేదు. కృష్ణుడు కూడా జగద్గురువు ఎందుకయ్యాడంటే ఆయన కూడా వేదంలో చెప్పిందే నేను చెప్తున్నాను అన్నాడు గనక తెలుసుకోండి. ఇక్కడ ఆయన ప్రమాణం చూపించాడు. అంతేగాని అర్జున మన నైట్ నాకు తోచింది నీకు చెప్తున్నాను ఇది కొత్త రిలీజియన్ అన్నాడు అనుకోండి, కొత్తవి కొంప ముంచును అని వినకూడదు. అందుకే ఏం చెప్పాడు ఆయన కూడా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజశయో విధి, పరంపరగా వచ్చిన ధర్మం వయ్యానికి చెప్తున్నాను. పైగా జ్ఞానం ఎక్కడ చెప్పబడింది? వేదైశ్చ సర్వై రకమే వివిద్య వేదాంత కృత వేద విధేవచాహం. వేద ప్రమాణం చూపించాలి. అది ఈశ్వరుడైనా సరే వేదవచస తత్వమసి అనేటువంటి వేదవాక్యంతో చెప్పాడు. ఎక్కడుంది? సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడుతోంది తత్వమసి మహావాక్యం. అందుకే వేదవచస. అది ఎవరికి బోధించాడు? ఆశ్రితాన్, అంటే ఎవడికి నిత్య అనిత్య వస్తు వివేకం ఉందో, ఎవడికి ఇహలోక పరలోక సుఖాలు ఎందు వైరాగ్యం ఉందో, ఎవడికి అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాది సాధనలు ఉన్నాయో, ఎవడికి మోక్షం పొందాలని తీవ్రమైన ఇచ్ఛ ఉందో, దానికి సాధన చేయడానికి కావలసిన క్షమ ఉందో, అటువంటి వాడు ఆశ్రితుడు. ఈ అర్హతలు ఉన్నవాడు గురువుని ఆశ్రయిస్తే ఆయన తత్వమసి అని చూపిస్తాడు. తత్ అంటే ఏది? సత్ చిత్తుగా ఉన్నదో తత్. అది నువ్వు తెలుసుకోలేక అసత్తుని నువ్వనుకుంటున్నావు కనుక అలా నువ్వనుకుంటున్నంతసేపు నువ్వుత్వం. దేహాదులన్నీ నేననుకుంటూ కనిపించే ప్రపంచం సత్యం అనుకుంటూ ఉన్న అజ్ఞానంతో ఉన్నవాడు జీవుడు. అటువంటి వాడికి ఇవన్నీ నువ్వు కాదురా, నీ అసలు స్వరూపం ఇది కాదు, సత్ చిత్ ఆయన ఏదుందో అది అసలు స్వరూపం. అది ఎలాగా? మాటతో చెప్పినంత మాత్రం సరిపోదు. త్వమ్మని ఏమనుకుంటున్నావో ముందు లిస్ట్ రాసుకో. నేను ఎప్పుడు నశించిపోయేవాడిని, క్షణానుకోలో మారిపోతూ ఉంటాను, చావు పుట్టుకులు ఉన్నాయి, జన్మలు ఉన్నాయి, ప్రపంచం మారిపోతుంది, ఇదెంత త్వం, ఎప్పుడూ మారనిది, ఒకేలా ఉండేది, జ్ఞానస్వరూపమైనది, అనంతమైనటువంటిది తత్. రెండు రాసుకో. నీలో ఏదైతే అనాత్మ లక్షణం ఒక్కొక్కటి పరిహరించుకో. నా ఇతి నా ఇతి నా ఇతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని పరిహరించు. ఏది సత్యమే చిత్తయిందో దాని గురించే చింతన చేయి. ఆ ఎప్పుడు ఉనికి కలిగినటువంటి సచ్చిద్రూపమైన ఏ మహాచైతన్యం నా ఇంద్రియాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నదో, నా బుద్ధిని కూడా ప్రేరణ చేస్తున్నదో, నా ప్రాణాలని కదిలిస్తున్నదో, ఈ ప్రపంచాన్ని నడుపుతున్నదో, ఆ సచ్చిద్రూపమైన చైతన్య బుద్ధి తిప్పు. క్రమంగా ఏం చేస్తావంటే అదే నా యొక్క అసలు స్వరూపం అని మననం చేయి, మననం చేయి, మననం చేయి. అది సత్యం గనక మననంతో తరిస్తావు. ఇది తత్తత్వం అనేటువంటి వాటిని త్వంపద శోధన అన్నారు ఇక్కడ. వీటన్నిటితో అసలు నేను నకిలీ నేను చేసేసో వీటన్నిటితో కలిపేసి, ఎందుకంటే నీ అసలు సన్నదనం తెలియాలంటే ఒక్కొక్క కోటు ఒలి చేయాలి కట్టుకున్నవన్నీ. అలాగే నేనని భ్రంతతో ఎన్ని చుట్టబెట్టుకున్నావన్నీ నా ఇతి నా ఇతి నా ఇతిని పరిహరించేసాక ఏది మిగులుంటుందో సచ్చిద్రూపమైనదో అది నీ అసలు తత్వము అని ఆశ్రితులైన వారికి బోధించాడు. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్. అది కానీ తెలిస్తే ఎప్పుడైతే శరీరాదులు నేను కాను, శరీరాదుల వల్ల ఏర్పడిన ప్రాపంచిక బంధములు నావి కావు నేను కాను అని ఎరుక ఏర్పడిందో, అటువంటి వాడికి మరి పుట్టుక లేదు. పుట్టుకంటేనే శరీరాలను ధరించడం కదా. శరీరాలు నేను కాదని తెలిసి శరీరాదులు అవసరం లేని చైతన్యమే నా స్వరూపం తెలిసిన వాడు మళ్ళీ శరీరం ధరిస్తాడా? మళ్ళీ పుట్టుకలు ఎవరికి ఉంటాయంటే
చచ్చే వరకు ఈ దేహం నేనని ఎవడనుకుంటాడో ఈ దేహం చచ్చిన తర్వాత మరో దేహంతో వస్తాడంతే తెలుసుకుంటాడు. కానీ దేహాదులకు అతీతమైన ఆ సచ్చిత్తత్వాన్ని మననం చేస్తూ అదే నేను ఎవడ తెలుసుకుంటాడు వాడు మరి తిరిగి పుట్టడు. కనుక తత్వమసి అనే వహావాక్య బోధ వల్ల క్రమంగా విచారణ చెయ్యగా ఆ తత్శబ్దమునికి అనుభవానికి రావాలి. ఆ అనుభవానికి రావడమే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే నీ ముందు టంగని చప్పట్లు కొడుతూ సౌండ్లతో అంత రూపం కనబడడం కాదు. యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ. నీ యొక్క స్వస్వరూపం తెలిసిన తర్వాత దేహ ప్రాణ ఇంద్రియ ప్రపంచాలన్నిటికీ అతీతమైనది, వీటన్నిటిని వెలిగిస్తున్నది, ఏది లేకపోతే ఇవన్నీ లేవో, ఇవన్నీ లేకపోయినా ఏది ఉండగలదో, ఆ సచ్చిద్రూపమైన తత్వం నేననేటువంటి ఒకనొక జ్ఞానము నీకు అనుభవానికి వస్తుంది. అది సాక్షాత్కారం అన్నారు ఇక్కడ. అది వచ్చిన తర్వాత భవే న పునరావృత్తి భవాంబోనిధౌ. అది వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ సంసార సముద్రంలో పడవు. భవాంబోనిధి అంటే సంసార సముద్రం, తనకు తిరిగి పడవు. నీకు మళ్ళీ పుట్టడం చావడం చావడం పుట్టడం అనే ప్రవాహం లేదు. అది ముక్తి అంటే. కనుక తత్వమసి అనే మహావాక్యాన్ని ఆశ్రితుడైన గురువుకి సచ్చిద్రూపుడైన ఆ దక్షిణామూర్తి బోధిస్తున్నాడు. దాన్ని ఆశ్రయించిన వారు గ్రహించగలరు. అలా గ్రహించిన వాడు మళ్ళీ పుట్టరు. ఆత్మజ్ఞానం పొందిన వారు మరి పుట్టరు. ఈ మాట యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమమ్మ. దేన్ని పొందితే మరి జన్మించము అదే మోక్షం. ఆ మోక్షం ఏంటి? స్వస్వరూపం. స్వస్వరూప జ్ఞానమే మోక్షం. ఇది ఈ వాక్యంలో చక్కగా చెప్పాడు. యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదే విషయాన్ని శంకరులు ఆత్మబోధలో ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహ ఇంద్రియ మనోధియ స్వకీయ స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథాజనా. ఆత్మ యొక్క చైతన్యాన్ని ఆశ్రయించుకుని నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి. ఈ పనిచేస్తున్న వికారాలు ఇవి ఆత్మకు లేవు. కానీ ఆత్మ లేకపోతే ఇవేవి పనిచేయలేవు. ఇది తెలుసుకో. ఇది ఎలా అంటే సూర్యుడు ఉదయించగానే అందరూ ఒక్కసారి మేల్కొంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. పువ్వులు చక్కగా విచ్చుకుంటాయి. కొంతమంది సూర్యకాంతి వచ్చిందని నేను రాత్రి సరిగ్గా కనబడలేదని అప్పుడు పేకాడు తీస్తారు. మరికొందరు సూర్యకాంతి వచ్చింది కదా అని పనుల్లో పడతారు. పొలం పనులకు కొందరు వెళ్తారు, పాలు పట్టుకొని మరికొందరు వెళ్తారు. ఒకడు సూర్యకాంతి వచ్చింది కానీ జపం తపం చేసుకుంటాడు. అవడా లేదా? అంటే వీళ్ళందరూ ఇన్ని చేయడానికి కారణం ఏది? సూర్యకాంతి. అవును కదా? కనుక కారణం ఎవరు? సూర్యకాంతి. కనుక పేకాట ఆడిన పాపం ఎవరిది? సూర్యుడు వచ్చాడు కానీ ఆయన కాంతి అడిగారు ఆయనదే. అలా అన్నేస్తాం. నేను పేకాట సూర్యకాంతి వల్లనే సూర్యుడిదే అంటే మరి జపం చేస్తున్నవాడి పుణ్యం సూర్యుడిదే అన్నాడు. అది కూడా వచ్చింది, విడిగి కావాలి. కానీ సూర్యుడు అన్ని కాంతి రావడం వల్ల పువ్వులు విచ్చుకున్నాయి. అందుకని సూర్యుడు వచ్చి పువ్వు విచ్చుకునము తట్టాడా? దాని రంగు రుచి శక్తి అన్ని ఇచ్చాడు ఆయన. ఆ పువ్వు వాడిపోతుంది అనుకోండి, అయ్యో వాడిపోతుంది అని సూర్యుడు ఏడుస్తాడా? అయ్యో భలే విచ్చుకున్నా ఆయన ఆనందిస్తాడా? లేదు. అలాగే ఆత్మ అనే సూర్యుడు లోపల వికసించగానే దేహము, ప్రాణం, ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి. ఇవి పోయినా మారినా ఆ సూర్యుడికి ఏమీ పట్టనట్టు ఆత్మకేమీ పట్టవు. కానీ ఇన్ని పనులు చేయడానికి సూర్యకాంతి అలా ఆధారము, ఇంద్రియాలు పనిచేయడానికి ఆయనే ఆధారం. కానీ ఆత్మ యొక్క చైతన్యం మీదే ఈ అనాత్మలన్నీ భాసిస్తూ ఉన్నాయి. కనుక నువ్వు ప్రకాశిస్తున్న ప్రపంచాన్ని చూడడం కాదు, దేని ఉనికితో ఇవి ప్రకాశిస్తున్నాయి దాన్ని చూడు. అది సత్ స్ఫురత్ అనే మాటలతో ఉన్నది అంటూ చక్కగా భగవత్పాద వారు చెప్పిన మాటని చెప్పాం. దీన్ని రమణ మహర్షి అంటారు, దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. ఒకటే మాట, దృశ్యాన్ని నువ్వు విడిచిపెట్టి అందులో ఉంది అని ఏ చైతన్యం ఉందో దాన్ని చూడగలిగితే చిత్వ దర్శనం తత్వ దర్శనం. చిత్తును దర్శించడమే తత్వాన్ని దర్శించడం మరొకటి కాదు. యథార్థ స్వరూపం చిత్, ఆ చిత్తును దర్శించు, అదే తత్వదర్శనం అని ఉపదేశారంలో రమణులు వారు చెప్పినటువంటి మాట కూడా ఇదే. ఇన్ని రకాలుగా తత్వమసి అనే వాక్యాన్ని కూడా తేలిగ్గా మనం చెప్పుకుంటూ అసలు తత్తుత్వం అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఉన్నదంతా ఒకటైనప్పుడు చెప్పండి. అంటే అది తెలియకపోవడం వల్ల. కన త్వం అంటే తన స్వస్వరూపం తెలియని జీవుడికి అరే బాబు అది నువ్వే ఉన్నావని చెప్పడం వల్ల వాడు విచారణతో తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అంతే. కనుక తత్వమసి అని విన్నాం కనుక జపమాలు తీసుకుని లక్షమాలు చేసిన సరిపోతుందా అని అంటే సరిపోదు. ఇది విచారణ చేయాల్సిన మంత్రము, మననం చేయాల్సిన మంత్రం కానీ మాలలు తిప్పాల్సిన మంత్రం కాదు. అలా జడంగా ఎన్నో మాలలు తిప్పాం, ఏం లాభం? దాని అర్థస్ఫూర్తి లేదు. గట్టిగా ఆలోచిస్తే
మన శాస్త్రంలో చెప్పి మంత్రాలన్నీ ఈ మహావాక్యం వైపు తీసుకెళ్తాయి, సందేహం లేదు. ఎలా తీసుకెళ్తాయంటే ఒక్కొక్క మంత్రం ఎదురుగా పెట్టి వ్యాఖ్యానిస్తే అవుతుందని. కనుక తత్వమసి అనే వాక్యాన్ని చూపిస్తున్నాడు. అరే, కొండలో ఆకాశం బయట ఆకాశం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కొండంటూ ఉపాధిల్లో పరిమితంగా చూడడం వల్ల. కానీ దేహాదుల్లో పరిమితంగా అఖండమైన చైతన్యాన్ని భావించి సంకుచితం చేసేసాం, అది మాయ వల్ల ఏర్పడింది, అందువల్ల తత్వమసి అని చెప్పవలసి వచ్చింది అంటూ దీనికి వ్యాఖ్యానం రాస్తూ సురేశ్వరాచార్యులు, ఘటాకాశో మహాకాశో ఘటోపాధికృతో యథ దేహోపాధి కృతో భేదో జీవాత్మ పరమాత్మనోహో. ఘటమని ఉపాధి వల్ల ఘటాకాశం మహాకాశం అని చెప్పవలసి వచ్చింది. శరీరమని ఉపాధులు, ఇది నేను ఇందులోనే ఉన్నాను అనుకోవడం వల్ల ఇది నువ్వు కాదురా, దీన్ని ప్రకాశింపజేసి చిద్రూపం ఒకటి ఉంది, అది దేహాదికి కూడా విలక్షణమైనది, అది నువ్వు చేయగలిగితే సర్వవ్యాపకమైన ఆత్మతత్వం నువ్వు అని తెలుసుకోగలవని తత్వమసి వాక్యం ద్వారా బోధిస్తున్నారంటే చాలా చక్కగా చూపించాడు. దాన్ని గురువుని ఆశ్రయించాలి అని కూడా చెప్తున్నారు ఇక్కడ. దానికి తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ అనే మాట ఇందాక గీతలో చెప్పినట్టు తద్విద్ధి ప్రణపాతైన మొదలైన విషయంలో చెప్పుకున్నాం. అంతేకాదు అది కానీ పొందితే మరి జన్మించం, అంటే మరి జనన మరణ పరంపరల్లో పడము. మామపేప్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే యద్గత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్య విముహ్యతి. ఎన్ని వాక్యాలు? నాలుగు వాక్యాలు గీతలో చెప్పుకున్నాం. ఇన్ని భగవద్గీత చెప్తున్నాడా, దక్షిణామూర్తి చెప్తున్నాడా, ఉపనిషత్తులు చెప్తున్నాడా? భగవద్గీత దక్షిణ ఉపనిషత్తులు అన్నిటి సారమే దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క పదాన్ని కదిలిస్తే శాస్త్రవాక్యాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇది తత్వమసి వాక్యాన్ని గురువు ద్వారా గ్రహిస్తున్నాం. ఆ గురువు ద్వారా గ్రహించబడిన తత్తు ఎవడో అతడే సచ్చిద్రూపుడైన పరమాత్మ. ఆయనే గురువై దక్షిణామూర్తికి జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాడు. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారము. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని నమస్కారం చేసుకుని ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ మూడు శ్లోకాలని ఒక్కసారి చదివేసుకుందాం. ఏమంటారండి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం అంతేనా? యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే. ఇక్కడ పాఠాంతరాల్లో కల్పార్థకం కల్పార్థకం ఉంది, రెండు పాఠాలు ఉన్నాయి. కానీ భాష్యకారులు చెప్పినది మాత్రం అసత్కల్పార్థగం, కనుక అది ప్రమాణంగా తీసుకుంటే మంచిది. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోని ధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీమద్ రమణ గోవిందో హరి గోవింద నమ పార్వతీపతయే హర హర మహాదేవ. జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమా ప్రియ జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమా ప్రియ జయ జయ హారతి జయ శుభహారతి సదాశివా జయ సాంబ శివా జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమా ప్రియ కరుణ నిండినా నీ కన్నులకు కరుణ నిండినా నీ కన్నులకు కరుణ నిండినా నీ కన్నులకు హారతిదే మాంజలిదే జయ జయ హారతి సదాశివా.